सिलबस नुंडी बैचलर्स फाइनल ईयर लो वच्चेटटुवंटि ओक पाठान्नि नेर्चुकुंदाम मनम प्रति मनिषिकी ओक कोरिकुंटुंदि अदेंटंटे ई भूमि मीद एक्कुव कालं ब्रतकालि अनि अलागे कास्त नास्तिकुडैन वाडिकि కాస్త నాస్తికుడుగా ఉన్నవాడికి మరింత కాలం బ్రతకాలని ఉంటుంది. ఎందుకంటే ఏ భయము ఉండదు వాళ్ళకు. అయితే ఆస్తికుడైన వాడికి అనగా దేవుణ్ణి నమ్మిన వాడికి మాత్రం మోక్షానికి వెళ్ళాలి అనే ఒక కోరిక మనసులో ఎక్కడో లోపల ఉంటుంది, తప్పనిసరిగా ఉండి తీరుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఆ దేవుడి దగ్గరకు చేరుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాడు, కనీసం ఆలోచిస్తాడు, ఆ విషయాన్ని పట్టించుకుంటాడు. అయితే ప్రపంచ ప్రజల ముంగిట దేవుడు ఆ అవకాశాన్ని పెట్టలేదా? ప్రపంచ ప్రజల ముంగిట ప్రతి వ్యక్తి ఎదురుగా తన దగ్గరకు రాగలిగే అవకాశాన్ని దేవుడు పెట్టలేదా? దేవుడు ఉంచాడు. అయితే మనిషి దానిని తెలుసుకోవడంలో విఫలమయ్యాడు, మనిషి దానిని గుర్తించడంలో విఫలమయ్యాడు. తన జ్ఞానాన్ని, తన ఆలోచనలను, తన పద్ధతులను వీటన్నిటిని తెచ్చి నెత్తిన పెట్టుకుని అసలు దానికి చివరి ప్రాధాన్యతనిచ్చాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అవసరమైన దానిని విడిచిపెట్టేశాడు అని మనం తెలుసుకోక తప్పదు. తప్పు మనిషిలో పెట్టుకుని దేవుని నిందించడం ఎంతవరకు సబబు? తప్పు మనిషిలో పెట్టుకుని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సబబు? ఏ కాస్త గొప్పవాడు చచ్చిపోయినా, లేకపోతే ఎక్కువ మంది మనస్సులలో ఉన్నవాడు చచ్చిపోయినా, గబుక్కుని ప్రపంచమంతా మాట్లాడేస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు అన్యాయం చేశాడు అంటే, ఒక భర్త చనిపోయినా, ఒక బిడ్డ చనిపోయినా, లేకపోతే ఆప్తులు చనిపోయినా మనిషి మాట్లాడేస్తే తేలికైనటువంటి మాట ఏమిటంటే దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. మరి ఎంత చేయాలనుకున్నావేంటి? మరి ఎంత చేయండి? దేవుడు ఎలా చేస్తాడు అనుకోలేదు, మరి ఎలా చేస్తాడు అనుకున్నావేంటి? ఎలా చేస్తాడు అనుకున్నావు? మరణపు శయ్య మీదకి వెళ్ళిన వాడు వెనక్కి వచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఎలా అనుకోగలం? వయస్సులో ఉన్న వాళ్లే కరోనా వచ్చి క్షణాల్లో రాలిపోతున్నటువంటి రోజులండి ఇవి. వయసు పిల్లలు అనగా 25, 30, 35 వీళ్ళెవరిని కూడా కరోనా ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి చాలా పటిష్టంగా ఉంటుంది ఒంట్లో. అయినప్పటికీ కూడా తేరుకునే లోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళందరూ. వెంటిలేటర్ వరకు వెళ్ళినప్పుడు వెనక్కి వస్తాడు అని అసలు ఎంతవరకు మనిషి అనగలడు, ఆశించగలడు? ఒకవేళ దాని ప్రభావంతో చనిపోతే ఆ నేరాన్ని దేవుడి మీదకి ఎలా నెట్టగలడు? దేవుడి దగ్గరకు చేరుకునే మార్గాన్ని సరళం చేసుకున్నావా, తెలుసుకున్నావా? రాగాన్ని తెలుసుకున్నారు, తాళాన్ని తెలుసుకుంటున్నారు, విద్యలను తెలుసుకుంటున్నారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. సంగీతం వచ్చు, క్రీడలు వచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అప్లికేషన్లో ఉంటుందండి. మన బయోడేటాలో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇవి కాక నువ్వింకా ఇంకా ఏం ఓడబడుస్తావు అని అడుగుతాడు. నీకేం వచ్చు? నాకు కంప్యూటర్స్ వచ్చు, నేను ఎంఏ చదివాను, ఏ పనైనా అవగాహన చేసుకుని చేయగలను. ఓకే, వీటన్నిటిని పక్కకు పెడితే ఇంకా నీ దగ్గర ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి అసలు అని అడిగితే పుస్తకాలు బాగా చదువుతానని ఒకడు అంటాడు, ఈత బాగా కొడతాను అని ఇంకొకడు అంటాడు, తబలా వాయిస్తానని ఇంకొకడు అంటాడు. ఇలా ఎవడి అలవాట్లు, హ్యాబిట్స్, అలవాట్లు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ను ఉద్యోగం ఇచ్చేవాడు అంచనా వేస్తాడనమాట. రాత్రులు మీరు ఏం చేస్తూ ఉంటారు సాయంత్రాలు పని అయిన తర్వాత అంటే బయటకు ఎలా తిరుగుతూ ఉంటున్నాడు? 8 గంటల వరకు తిరుగుతుంటారు, 12 వరకు తిరుగుతాడు. 12 వరకు వీడు ఊరు మీద తిరుగుతున్నాడంటే అసలు వీడికి 12 వరకు పని ఏంటి? ఒకసారి నేను కువైట్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక జపనీస్ కంపెనీ. శీతాకాలం ఇక్కడ కువైట్ సిటీలో, జర్కిన్ వేసుకుని వెళ్ళాను, వెయిట్ చేశాను చాలాసేపు. మేనేజర్ వచ్చాడు మీటింగ్ నుంచి, షాంబర్లోకి వెళ్ళాడు, నన్ను రమ్మన్నారు. నేను జర్కిన్ తీసి పక్కన అక్కడ పెట్టి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి చూశాడు నన్ను, కూర్చోండి అన్నాడు, పలకరించాడు, మాటలన్నీ అయ్యాయి. మీ జర్కిన్ అన్నాడు, బయట పెట్టానండి అన్నాను. ఎవరన్నా తీసుకుంటే అన్నాడు. ఎవరు తీసుకుంటారు, ఇది ఆఫీసే కదా అన్నాను. అంటే మీరు వస్తువులన్నింటినీ అలాగే నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే ఇలా ఇలా చూస్తున్నాడు అన్నట్టు, నిర్లక్ష్యంగా వదిలేస్తారా అన్నాడు.
లేదండి ఎలా వదులుతాను నేను అన్నాను. మరి అది అలా ఎందుకు వదిలారు అన్నాడు. అంటే వాడు నేను ఏం చదివాను, నా విద్యార్హతలు ఏమిటి, నేను ఏం చేయగలను, ఇవేం పట్టించుకోవట్లేదండి, నా క్యారెక్టర్ ఏంటి. వీడికి ఒక పని అప్ప చెబితే, ఒక విలువైన పనిని అప్పగిస్తే దాని పట్ల ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అది అతడు నన్ను లెక్కలు కడతాడనమాట. అది అలా మాట 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 పెరిగిందండి. మీ ఇండియన్స్ అనే దొరకు వచ్చాడు, మీ జపనీసు అనే దొరకు వెళ్ళాను నేను. ఏది ఇంటర్వ్యూలోకి వెళ్ళి, ఇంటర్వ్యూకి వెళ్ళి దెబ్బలాడుకుని, అంటే నవ్వుతూనే రెస్పెక్టబుల్గా సార్ అని మాట్లాడుతూనే చక్కగా వాడు అడిగిన దానికి నాకు తెలిసిన భాషలో సమాధానం చెబుతూ. ఎందుకు ఏమిటంటే, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, చెయ్యాలి, తప్పనిసరిగా చేసి తీరాలి. తెలిసిందా? అన్నీ తెలుసు మనకు, అన్నీ తెలుసు. మోక్ష మార్గం తెలిసిందా? మోక్షానికి చేరుకునే పద్ధతి తెలిసిందా? ఎందరినో తయారు చేయగలిగాడట బాలసుబ్రహ్మణ్యం గారు, ఎవరు రాసుకుంటూ వచ్చారు. ఆయనకు తెలిసినటువంటి ఫీల్డ్లో, ఆయన అనుభవం సంపాదించిన దానిలో ఎంతో మందికి దిశానిర్దేశం చేశాడు, మార్గదర్శకుడుగా ఉన్నాడు. వెరీ గుడ్. మోక్షానికి నడిపించగలిగే దారిలోనికి ఎవరినైనా తీసుకుని రాగలిగారా? సంగీతాన్ని వింటున్నప్పుడు అండి, ఆ పదాలు, ఆ రచనలు, సంగీతం గురించి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు, ఇవన్నీ కూడా వీలైతే ఎప్పుడన్నా ఒక మెసేజ్గా చెప్తాను. మోక్షానికి ఒక మార్గం సంగీతం అంటారు. సత్యస్థాపనకు, సత్యశోధనకు సంగీతమే మార్గము. ఒక పాటలో సత్యాన్ని స్థాపించడానికి, మోక్షాన్ని సాధించడానికి సంగీతమే సాధనము, రాగమే సాధనం. అనగా ఆ రాగంలో మైమరిచిపోవడం, తదాత్మ్యమైపోవడము, అది మోక్షానికి చేరుస్తుందా? అలా అయితే ఇంక మనం అసలు ఆ సంగీతంలోనే మనం మునిగిపోదాం, అసలు అలా తేలియాడిపోదాం ఎక్కడికక్కడ. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటి? మోక్షం. అది దేనిలో లభించేస్తుంది? సంగీతంలోనే దొరికేస్తుంది అనుకోండి, ఇంక అసలు అంటే దాన్ని మించింది ఇంక అసలు ఏమున్నది? ఈ రోజున మోక్షానికి వెళ్ళడానికి మనం పడుతున్న తిప్పలు, కష్టాలు, లేకపోతే బాధలు, శోధనలు, ఇవన్నీ మనకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడదామంటే, ఎంత భక్తిగా ఉందామనుకున్నా ఏదో ఒక బలహీనత, ఎంత దేవుని కొరకు అడుగు బయటకు వేద్దామన్నా ఏదో ఒక కష్టం, ఎంత రిస్క్ అయినా పని అయినా సరే చేసి దేవుని కొరకు ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటే మైండ్ దెబ్బతినేయటం, శరీరం దెబ్బతినేయటం, ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు మనకు కనపడుతూనే ఉంటాయి. మరి అదే సంగీతం అనుకోండి, ఏమీ కష్టం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే మనిషి దేనిని ఎలా చూడాలో అలా చూడక, దేనిని ఎంచుకోవాలో దాన్ని ఎంచుకోక, తీరా చావు దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనిషి కంగారు పడిపోతున్నాడు, దేవుణ్ణి నిందించేస్తున్నాడు, తమున్న మార్గమే సక్రమము అని అనేసుకుంటున్నాడు. ఇది సమంజసమా కాదు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వెళ్ళగారా, ట్రైన్ ఎక్కి మనం గమ్యస్థానానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, తప్పనిసరిగా. విమానం ఎక్కి మనం ప్రయాణించాలి, మన డెస్టినేషన్కి మనం చేరుకోవాలి అంటే తప్పనిసరిగా విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కక తప్పదు. అంటే నువ్వు ఒక చోటికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళటానికి ముందుగా ఏర్పాటు చేసిన స్థలమునకు నువ్వు చేరుకోవాలి. ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతీది మన ఇంటి దగ్గరికి రాదు. ట్యాక్సీ మన ఇంటి దగ్గరకు వస్తుంది, ట్యాక్సీ గుమ్మం వరకు వస్తుంది అవసరమైతే, మన ఇల్లు రోడ్డు మీద కనుక్కుంటే. కానీ ట్యాక్సీ ఇంట్లోకి రాదు, నువ్వు ట్యాక్సీ వరకు వెళ్ళాలి. ట్యాక్సీ ఇంటి వరకు వచ్చింది కదా అని బస్సు ఇంటి వరకు వస్తుందంటే అది అన్ని సందర్భాల్లోనూ కుదరదు. బస్సు నీ గుమ్మం వరకు రావచ్చు, రాకపోవచ్చు. మెయిన్ రోడ్డు మీద ఒకవేళ ఇల్లు ఉన్నది అనుకోండి, మెయిన్ రోడ్డు మీద ఇల్లుంటే అక్కడ నువ్వు ఎక్కొచ్చు బస్సుని, కానీ నీ ఇంట్లోకి మాత్రం అది రాదు. ఇక ట్రైన్ ఎటు రాదు, ఫ్లైట్ ఎటు రాదు. నువ్వు అక్కడికి వెళ్ళి, అది ఉన్న చోటికి వెళ్ళి దానిలో కూర్చుంటే అది నిన్ను తీసుకువెళుతుంది. ఇది మన అందరికీ తెలిసిన సత్యం. ఈవెన్ మోటార్ సైకిల్ కూడా ఇంట్లోకి రాదండి, మనం మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని పిల్లారు, దేవుని దగ్గరకు చేరుకోవడానికి దేవుడు
ఒక స్థలమును ఏర్పాటు చేశాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ నుండి నువ్వు తేలిగ్గా మోక్షానికి వెళ్ళిపోతావు. అంతే కదండి, నువ్వు విమానాశ్రయానికి వెళితే, నువ్వు రైల్వే స్టేషన్కి వెళితే, నువ్వు బస్ స్టాండ్కి వెళితే, అక్కడ నుండి నువ్వు నీకు కావాల్సిన దాన్ని నువ్వు పట్టుకుంటే అది నిన్ను, మనం బస్సు ఎక్కి కూర్చుంటాం ఇంకేమైనా చేస్తామండి, విమానం ఎక్కి కూర్చోగానే మనం చేసే పని ఏంటండి, ఆడు ఎప్పుడు పట్టుకొస్తాడు అని చూడటం, ఏమంటే తాగుబోతులు అయితే మందు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, తినేసేయడం, తాగేసి పొడిపోవడం అంతే. ఎందుకంటే కిందకు చూస్తే భయం, అందుకే తాగి పడుకున్నాడు అనుకోండి, లేక శుభ్రంగా తినేసి పడుకున్నాడు అనుకోండి, ఏ టెన్షను ఉండదు. అదే తీసుకెళ్ళిపోతుంది మనకెందుకు, తీసుకెళ్ళి కూడా ఎవడో ఉన్నాడు అతడు తీసుకెళ్ళిపోతాడు, మనకు అనవసరం, మనం హ్యాపీగా రిలాక్స్ అయి పడుకోవడం అంతే. ముందడు ఎవడు కదలకూడదు, అటు ఇటు తిరగకూడదు, దమ్ దమ్ అని సౌండ్ లేకూడదు, పీస్ఫుల్గా ఉండాలి అంతే. దేవుని పిల్లలారా, దేవుడు ప్రజలను తన దగ్గరకు చేర్చుకోవడానికి, తన బిడ్డలను భూమి మీద బ్రతుకుతున్నటువంటి బిడ్డలను తన దగ్గరకు చేర్చుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలము నాకు నువ్వు చేరాలి, ఆ స్థలము దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఈ రిఫరెన్స్ మనం చూడడం ఇక్కడ చాలా అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 చదవండి అమ్మ. ప్రతివాడును తను తన వరుసలోని బ్రతికింపబడును, మనుషులు ఆలోచించుకోలేని, మనిషి జీర్ణించుకోలేని ఒక గొప్ప విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది. ఈ లోక ప్రజలు జీర్ణించుకోలేని, నమ్మశక్యం కాని ఒక సంగతిని తెలియపరిచింది. అదే పునరుద్ధానము అనే ఒక గొప్ప సంగతి. మానవులకు దీని మీద అప్పటికి సరైన అవగాహన, అభిప్రాయం లేదు. పునరుద్ధానము అనగా అందరికీ తెలుసు, మరణించిన వాడు తిరిగి బ్రతకడము. పునరుద్ధానము అనగా మరణించిన వాడు తిరిగి బ్రతకడము, కదలని దేహము తిరిగి జీవించడము, ప్రాముఖ్యతను కోల్పోయిన స్థితి నుండి తిరిగి లేవనెత్తడము లేక తిరిగి జీవించడము. పునరుద్ధానము, ఉత్థానము అనగా లేచుట, పునర్ అనగా మరల. శరీరము మరణించి మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతుంది యథావతథంగా. నేను చచ్చిపోయి మట్టిలో పూడ్చిపెట్టబడ్డాను అనుకోండి, నేను కుళ్ళిపోతాను కదా, కొన్ని రోజులకి కుళ్ళిపోతాను. తర్వాత క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే దీన్ని లేపుతాడు, యథాస్థితికి తీసుకొస్తాడు. ఈ స్థితి నుండి మళ్ళీ దీనికన్నా ఉన్నతమైన దశకు దీన్ని మార్పు చేసేస్తారు యేసుక్రీస్తు గారు. అదే మహిమ శరీరం, మనందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. రాజ్యమును అప్పగిస్తాడు, బాగుంది, రాజ్యం అప్పగిస్తాడు, బాగుంది. రాజ్యానికి అప్పగించడానికి ముందు ఏం జరుగుతుందట, మరణించిన ప్రతి వ్యక్తిని తిరిగి జీవింప చేస్తాడు. ఇది జరగబోయేది. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఎక్కడి వారిని తిరిగి బ్రతికిస్తాడు, ఎక్కడి వారిని తిరిగి తీసుకువెళతాడు? దేవుడికి అప్పచెప్పడానికి, ఒక వ్యక్తిని బ్రతికించి దేవుడికి అప్పచెప్పడానికి కావలసినటువంటి అర్హత ఏమిటి? కువైట్లో ఉన్న ప్రజలను భారతదేశం తీసుకెళ్లడానికి విమానమునకు లేకపోతే ఆ అధికారులకు కావలసినది ఏమిటి? యువతలున్నటువంటి వ్యక్తి ఏమి చేయగలిగితే విమానం ఈ వ్యక్తిని అవతలికి చేరుస్తుంది. ఏం చేయగలిగితే, నువ్వు చేయవలసింది ఏదో ఉంది, నువ్వు రావలసిన చోటు ఉన్నది, ఆ చోటుకు రావాలి అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచ ప్రజలు మరణం తర్వాత మోక్షానికి చేరుకోవాలి అంటే ముందుగా చేరుకోవలసిన ఒక చోటు ఉంది. అర్థమైందండి, ప్రపంచ ప్రజలు తండ్రి అయిన దేవుడి దగ్గరకు చేరుకోవాలి అంటే, పరమాత్ముని చెంతకు వెళ్ళాలి అంటే ముందుగా చేరుకోవలసిన, అక్కడికి వెళ్ళి ఎదురు చూడవలసిన ఒక చోటు ఉన్నది. అదే మందిరము, అదే మందిరం. మనందరికీ తెలిసిన పరిభాషలో దానికి ఉన్నటువంటి పదం అర్థం చెప్పండి, చర్చ్. చర్చ్, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ సంఘము,
నువ్వు ఎయిర్పోర్ట్కి వెళితేనే నువ్వు విమానం ఎక్కగలవు అనేది ఎంత వాస్తవమో. ఏ వ్యక్తి అయితే చర్చ్ అనగా సంఘమునకు చేరుకుంటాడో, ఏమిటి సంఘం, ఏమిటి అక్కడికి ఎందుకు చేరుకోవాలి, ఇది ప్రశ్న. సంఘం ఏమిటి, చర్చ్ ఏమిటి, అక్కడికి చేరుకోవడం ఏంటి, అక్కడున్నవాడు మరణిస్తే తిరిగి బ్రతకటం ఏమిటి, అక్కడ అలా తిరిగి బ్రతికిన వాడిని యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవుని చెందుకు తీసుకువెళ్ళటం, ఇదంతా విచిత్రంగా ఉంది కదండి ఆలోచిస్తూ ఉంటే. ఈ సంగతిని మనిషి గ్రహించాడా, తన దగ్గరకు తీసుకువెళ్ళటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏమిటి, అంతే కదా, తన దగ్గరకు తీసుకువెళ్ళటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏమిటి. వందే భారత్ అనే ఒక కార్యక్రమం పెట్టారు, ప్రపంచ దేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులందరినీ కూడా వెనుకకు తీసుకురావటం, ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఏం చేశారు దాని కొరకు, అది ప్రభుత్వం ఆలోచించి వదిలేసిందా, దాని కొరకు ఏమైనా ఏర్పాట్లు చేసిందా, ఏర్పాట్లు చేసింది ఏమిటది, కొన్ని వందల వేల విమానాలను ఉపయోగించారు ఆయా దేశాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడానికి. వెరీ గుడ్, విమానాలు భారతదేశం నుండి బయలుదేరి ఆయా దేశాలు వెళ్ళిపోతాయి. అయితే మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడో గొర్రెలు కాసుకుంటున్నావు, లేకపోతే నువ్వెక్కడో దోళ్ళ కాసుకుంటున్నావు, అక్కడికి విమానం వస్తుందా, రాదు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఏమిటంటే నీ సంబంధిత రాయబార కార్యాలయానికి వెళ్ళి నువ్వు అప్లై చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు నీకు వాడు ఒక డేట్ ఇస్తాడు, ఫలానా తారీఖు నువ్వు అక్కడికి రావాలి అని. నువ్వు అక్కడికి వెళితే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విమానం వచ్చేంత వరకు ఎదురు చూస్తే అప్పుడు నేను ఎక్కించుకుని తీసుకువెళ్తారు. ఇదంతా కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాటు. ఇంటికి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉంది, ఈ ఏర్పాటు గురించి నీకు తెలుసా, తెలుసా, నీకు అప్లై చేసుకోవాలని తెలుసా, అప్లై చేసుకోంది టికెట్ రాదు అని తెలుసా, తెలుసా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని తెలుసా, విమానం ఎక్కించేంత వరకు అక్కడ వెయిట్ చేయాలని తెలుసా, నిన్ను పైనుంచి నకశిక పర్యంతం వాళ్ళు చెక్ చేస్తారు నిన్ను, లగేజ్ గతంలో లాగా మేము కార్టూన్లు కట్టేసి తెచ్చి భుజాన్ని తీసుకుంటామండి, సీట్లు వదిలేపోని విమానంలో చోట్లేదు మన ఎత్తున పెట్టండి పెట్టి కూర్చుంటామంటే కుదరదు గతంలో లాగా. హ్యాండ్ లగేజ్లు లేవు, మామూలు లగేజ్తోనే దానిలో వేసేసే వెళ్ళాలి. ఈ ఏర్పాట్లు అన్నీ తెలుసా, తెలుసు, తెలుసుకున్నారా, తెలుసుకున్నారు, వెళుతున్నారా, వెళుతున్నారా లేదా, వెళుతున్నారా లేదా, వెళుతున్నారు. మరి ఒక ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు నీకు తెలిసినప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు మనిషి తెలుసుకున్నాడా, ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు మోక్షానికి, మధ్యలో దేవుడు నిర్ణయించిన స్థలం అంటూ ఏమీ లేదా, ఎయిర్పోర్ట్ ఒక స్థలం ఉంది, రైల్వే స్టేషన్ ఒక స్థలం ఉంది, బస్ స్టాండ్ ఒక స్థలం ఉంటుంది, దేవుడు ఒక స్థలాన్ని ఎక్కడ నిర్ణయించలేదా, ఒక ప్రాంతాన్ని నిర్ణయించలేదా, ఒక చోటను చూపించలేదా, దేవుడు ఎక్కడా కూడా చూపించాడు. మన కంటికి అది కనపట్లేదు, ప్రపంచపు కంటికి అది కనపట్లేదు, కనిపించట్లేదు, కానీ దేవుడు సూచించాడు, అదే చర్చ్, అదే సంఘము. మొట్టమొదట నువ్వు అక్కడికి చేరుకోవాలి, నువ్వు అక్కడికి వెళితే అక్కడ నుండి నిన్ను తీసుకెళ్ళడానికి మార్గాలు సుగమం అవుతాయి. నువ్వు అక్కడికి, నేను విమానం ఎక్కనండి నాకు భయం, ఓడలో వస్తావా, వాడ కూడా ఎక్కనండి నీళ్ళలో మునిగిపోతుందని భయం, చాలా సంతోషం, బస్సుల మీద తీసుకెళ్తానంట బస్సు, అమ్మ బాబాయ్ బస్సులు అసలు నాకు మహాభయం అండి, వాంతులు వచ్చేస్తే బస్సులోకి వచ్చిన డీజిల్ వాసిన తీపడు, ఎద్దుల బండి మీద తీసుకెళ్తారంటే మరి అక్కడికన్నా వస్తావు, అలా అయినా వస్తావు, బాబాయ్ నేను అలా కూడా రాలేనండి, నేను అలా కూడా రాలేనండి, మరి ఇంకెలా వస్తావు, ఇంకెలా వస్తావు, బాబోయ్ ఆ క్రైస్తవ్యాన్ని భరించడం మా వల్ల కాదండి, బాబోయ్ ఆ క్రీస్తు అంటే మన దేశానికి మన సంస్కృతికి మన మతానికి చెందినవాడు కాదు కదండి, అమ్మో ఆ క్రీస్తుని మేము నమ్మలేమండి, ఆ క్రైస్తవులు చూడండి ఎలా అంత భయంకరంగా ఉంటున్నారు, మేమెందుకు నమ్మాలి, ఆ ప్రార్థనలు ఏమిటండి, ఆ గొంతులు ఏమిటండి, ఆ కేకలు ఏమిటండి, అసలు అది విధానం ఏమిటండి, అమ్మో మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు అని ఈ ప్రపంచ ప్రజలు చెబుతున్నది తాము చేరుకోవలసిన చోటునకు వెళ్లకుండా. మొట్టమొదట నిన్ను తీసుకు వెళ్ళవలసిన చోటుకే నువ్వు వెళ్ళకపోతే అక్కడి నుంచి మరొక చోటుకు నువ్వు ఎలా వెళ్ళగలవు, ఎలా వెళ్ళగలవు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే దేవుడి దగ్గరకు చేరుకోవాలంటే మొదట దేవుడు సూచించిన చోటునకు చేరుకోవాలి, అదే చర్చ్, సంఘము. సంఘము దాన్నే అనేక
సందర్భాలలో అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో తెలియచెప్పడం జరిగింది. అదే మందిరము 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 అన్నాడు. మందిరము కీర్తన గ్రంథము 84:2 యెహోవా మందిర ఆవరణము. ఏ మందిరం ఎందుకు ఏర్పాటు చేయాలి? మనిషికి దేవుడికి మధ్యలో, భక్తునికి దేవునికి మధ్యలో ఈ వ్యవస్థ, మందిరం అనే వ్యవస్థ ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఇక్కడ ఏమంటాడంటే రచయిత, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది 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 అంటున్నాడు. ఎందుకు అంత ఆశపడుతుందట? ఇందుకే ఏమిటట ఆ మందిర ప్రాంగణము, ఆ ప్రాంతము ఏమిటట? యోబు గ్రంథం 23:3 చూద్దాం. ఆయన నివాస స్థానమునొద్ద, ఆయన నివాస స్థానమునొద్ద, ఆయన నివాస స్థానము దేవుడు నివసించే ఒక చోటు, ఆయన నివాస స్థానమునకు నేను చేరునట్లు, నివాస స్థానమునకు చేరాలి చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. దేవుని చెంతకు నేను ఎలా చేరిపోతాను, దేవుణ్ణి నేను ఎలా అందుకోగలను, దేవుణ్ణి నేను ఎలా వెతకగలను, ఆ దేవుడున్న చోటుకి నేను ఎలా వెళ్ళగలను, నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలిస్తే బాగుండును అంటున్నాడు రచయిత. నీకు తెలుస్తుంది, నీకు తెలిసింది, కానీ ప్రపంచం దాన్ని ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు, ప్రజలు ఇష్టపడట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి, ఎంత విడ్డూరంగా ఉంది. హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్ని కలవాలి, రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ కూర్చోంటాడు, అక్కడ కూర్చోంటాడు, నోరు మూసుకుని అక్కడ కూర్చుంటామో కూర్చోమో చెప్పండి. నోరు మూసుకుని నీకెంత నొప్పి వస్తున్నా సరే పంటి బిగువన దానిని అలా అదిమి పట్టి ఖచ్చితంగా కూర్చొని చావాలి. అక్కడ సర్టిఫికెట్ అటెస్టేషన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాను నేను. మొన్న వెళితే అక్కడ ఏంటి అన్నాడు, సర్టిఫికెట్ పట్టుకెళ్ళి ఇచ్చాను, అలా చూపించాడు, మాట కూడా మాట్లాడలేదు, అలా చూపించాడు. అంటే అక్కడ ఏముంది, ఒక బాక్స్ ఉంది, టోకెన్ తీసుకోని అన్నాడు. అంతే అంటే నెంబర్ వచ్చే ఎందుకు వెళ్ళి కూర్చో అన్నాడు. ఏమండి నేను కూర్చోను అని అనుకున్నా అక్కడ, నేను కూర్చోను, ఎంత టైం పడుతుందంట అంటే తోసేస్తారంత అక్కడి నుంచి బయటపెట్టుకుని బయట. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నీ టర్న్ వస్తుంది, నిన్ను పిలుస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ సర్టిఫికెట్ని అటెస్టేషన్ చేయించుకోవాలంటే నువ్వు ఇక్కడికి చేరుకోక తప్పదు. నేను నా ఆఫీసులో ఉన్నాను, వాళ్ళు వాళ్ళ ఆఫీసులో ఉన్నారు, మధ్యలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ. నా సర్టిఫికేట్ స్టాంప్ అవ్వాలి, అది నాకు కావాలి, నాకు స్టాంప్ చేయించి పెట్టాలి, అది వాళ్లకు కావాలి, దానికి వాళ్ళకి నేను రుసుము చెల్లించాలి, వాళ్ళు దాన్ని వసూలు చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుకుంటారు. ట్యాక్స్ సిస్టమ్ ఇదంతా కూడా ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ, అది నీ పనిని జరిగిస్తుంది, నీ పనిని జరిగిస్తుంది. ప్రపంచ ప్రజలకు కావలసినది మోక్షం అయితే, దేవుని చెంతకు చేరుకోవటం అయితే, అలా చేరుకునే ఒక చోటును తొలుత దేవుడు ఏర్పాటు చేశాడు. ముందు నువ్వు అక్కడికి చేరుకో అన్నాడు, అక్కడి నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చేది. కానీ ఈరోజు ప్రపంచ ప్రజలకు నచ్చనిదే సంఘము, నచ్చనిదే చర్చ్, నచ్చనిదే అక్కడికి వెళ్ళి కూర్చోవడం, అక్కడ వాక్యాన్ని వినడం, అక్కడ దేవుని కొరకు ఆలోచించడం, అక్కడ దేవుని కొరకైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అక్కడ దేవునికి సమస్తము సమర్పించడం, అక్కడ దేవుని ఎదుట మనసును సమ్మతిపరుచుకోవడం, అక్కడ దేవునికి హామీలు ఇవ్వటం, అక్కడ దేవునికి బలులు ఇవ్వటం కష్టార్జితాన్ని. ఇదంతా ఈరోజున నచ్చట్లేదు మనిషికి, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది, ఖాళీ ఉండట్లేదు అసలు ఎక్కడ కూడా. అందులోకి ఈ కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్లో వింటం అలవాటు అయిపోయింది, మొత్తం అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, చెల్లింపులన్నీ ఆన్లైన్ ఎలా అవుతున్నాయో అలాగే ఇప్పుడు ప్రార్థనలో కూడా మనం కూడా ఏం చేసాం, లాక్డౌన్ బట్టి మనం కూడా ఏం చేసాం, మనం కూడా ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పటికి ఇప్పుడు ఎలాగ వినొచ్చు దేవుడు మాట అనేటప్పటికి రిలాక్స్, హ్యాపీగా అలా దిండి మీద పడుకుని ఇలా చేతి పెట్టుకుని చూస్తున్నాడు మన లైవ్లోను, ఇలా పక్కకు తిరిగి పడుకుని కొంతమంది రకరకాల స్టిల్స్ అండి నాకు మంచం మీద హ్యాపీగా ఇటు తిరిగి పడుకున్నప్పుడు అటు తిరిగి పడుకున్నప్పుడు విలాసవంతంగా సినిమా హోటల్లో కూర్చుంటారో చూసారండి, హోటల్లో ఇలాగా ఇలా వెనక్కి జారవడేసి ఒక దాని మీద చెయ్యిలా పెట్టి ఒక కాలు ఇలా లేపి టేబుల్ మీద పెడతాం. కారణం ఏంటి, హోటల్కి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందండి, డబ్బులు పడేస్తాం అలాగా, టీ టిఫిన్ ఏం కావాల్సి పడుకుని చల్లపడేస్తాడు, రిలాక్స్ అన్నమాట. అలాగా
అందుకే నేను వీడియో లాంచ్ చేయండి అంటున్నాను. వీడియో లాంచ్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటున్నానంటే రిలాక్స్, హ్యాపీగా వింటుంటారు. హ్యాపీగా వినడం తప్ప నేను అనట్లేదు, నువ్వు హ్యాపీగా వినాలి. వింటున్నావా? హ్యాపీగా కూర్చుని వింటున్నావా? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? కాబట్టి ఇష్టపడట్లేదు సమాజం దీనికి. కానీ నువ్వు చేరుకోవలసిన చోటుకి చేరాలి. నువ్వు ప్రపంచంలో ఎవడవైనా సరే మొత్తానికి నువ్వు చెప్పిన చోటుకి చేరకపోతే నువ్వు విమానం ఎక్కలేవు. దట్స్ ఇట్, ఎక్కలేవు. కాబట్టి దేవుని పిల్లలారా, మోక్షానికి వెళ్ళాలని ఆశించే ప్రతి ఒక్కడు సంఘమునకు చేరుకోవడం చాలా చాలా అవసరం. సంఘం దగ్గరకు రావటం అంటే నువ్వు వాక్యపు చింతకు అనగా దేవుని చింతకు రావటమే అనే సంగతిని గ్రహించాలి. ఎందుకంటే అక్కడికి చేరుకున్న వారితోనే దేవుడు ఉంటాడు. తెలుసుకోండి, అక్కడికి చేరుకున్న వారితోటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2:6 మనందరికీ బాగా తెలిసిన వచనం. 16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి ఎవరిల్లో, ఎవరిల్లో అది నేను వారిలో నివసించి. మందిరము అని అనుకున్నాం చూసారా? మందిరమునకున్నటువంటి మరొక పేరే సంఘము అని చెప్పుకున్నాం చూసారా? చర్చ్ అని చెప్పుకున్నాం చూసారా? వారిలో, నేను అందరిలో అన్నది ఇక్కడ, నేను ప్రతి ఒక్కడిలో అన్నది ఇక్కడ. ఎవడైతే చేరుకుంటారో వారిలో నివసించి సంచరింతును. అక్కడకు చేరుకున్న వారికి చూసారండి వచ్చేసిన సమాధానం. నీకు దేవుడు కావాలా? నీకు మోక్షం లభించాలా? నువ్వు మొదట వీళ్ళు నా వాళ్ళు అని దేవుని చేత అనిపించుకోవాలి. మా వాళ్ళు అని ఎక్కడున్నారో వెతుక్కుని అక్కడికి వెళ్ళిపోవాలి. మనందరికీ తెలుసండి, బోరీలు అంటారు చూసారండి, గుజరాత్ వాళ్ళేనా? బోరీలు, బోరీ అంటే టోపీ అండి. వీళ్ళు చాలా సంఘటితమైనటువంటి జనాంగం అండి, చాలా మంది అన్నమాట. మనం రీజనల్ ఫీలింగ్ అనేది ఒక కేరళ వాళ్ళ దగ్గరే చూసుంటాం. మనం కేరళ వాళ్ళకున్నటువంటి ఫీలింగ్ అంతా ఇంత కాదు అనే సంగతి మనకు తెలుసు. కేరళ ఫీలింగ్ వీళ్ళు వాళ్ళకి తాతలు అనమాట అండి, బోరి వాళ్ళు. వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, ఒక యూనియన్ ఉంటుందండి. నెలకు 3 ఎంతో వాళ్ళ యూనియన్లో కట్టాలి. ఏ ఒక్కడు కూడా బోరీవాడు పేదవాడిగా బ్రతకటం, తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక బ్రతకటం అసలు కనపడదు. మీరు చూడండి, వాడు ఖాళీగా ఉన్నాడా? వాడి చేత వ్యాపారం పెట్టించైనా సరే వాడికి జీవనోపాధి కల్పించేస్తారు. అందుకే బోరీవాళ్ళు అసలు వాళ్ళు ఒక చోటుకి వెళుతున్నారు అనిపించుకోగానే దానికి ముందే తమ వాళ్ళు ఎక్కడున్నారో వెతికేసుకుంటూ ఉంటారు, వెతికేసుకుంటూ ఉంటారు, అక్కడికి చేరిపోతారు. అతను ధైర్యం. దేవుడు కావాలా? దేవుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుడు సంచరిస్తున్న చోటు ఎక్కడుందో చూడు. దేవుని మనుషులు, దేవుని ప్రజలు ఎక్కడున్నారో చూడు, అక్కడికి వెళ్ళిపో అన్నట్టు. అప్పుడు నేను మీలో ఉంటాను, మీలో సంచరిస్తాను, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉండును అని వారు నా ప్రజలై ఉంటారు. అంతేకాదు నీ వాళ్ళు నువ్వు తీసుకెళ్తావు. ఇల్లు తగలబడిపోతుందండి, ఇల్లు తగలబడుతుంది. గబగబా పక్కింట్లోకి పరిగెత్తా, అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తావా? ముందు ఎవరిని తీసుకెళ్ళిపోతాం? నా పిల్లలు. ఏ వీళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? నీ వాళ్ళు కాబట్టి. దేవుడు తానున్న చోటుకు నిన్ను తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నువ్వు తన వాడివి కాబట్టి. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నువ్వు దేవుడి వాడివి కావాలి. దేవుడు నీతో ఉండగలగాలి, నీతో నీలో సంచరించగలగాలి. అలా సంచరిస్తున్న సమాజం ఎక్కడుందో ఈ ప్రపంచ ప్రజలు గుర్తించగలుగుతున్నారా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ప్రపంచం తెలుసుకోగలుగుతుందా వాట్ ఈజ్ యేసుక్రీస్తు? క్రీస్తు అంటే ఏమిటి? క్రైస్తవ్యం అంటే ఏమిటి? లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న ఈ విషయాలు ఏమిటి? ఇవి ఎంతవరకు సత్యాలు? మనం అక్కడికి చేరుకోవాలా? ఎందుకు చేరుకోవాలి? చేరుకుంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ వీటన్నిటినీ కూడా వీళ్ళు ఆలోచించి చూసుకోగలుగుతున్నారా? లేదు. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి
గానమే సోపానము. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి శంకరాభరణంలో వస్పి బాలసుబ్రహ్మణ్యానికి నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట. గానమే సోపానము, అమరత్వం సిద్ధించడానికి గానం సరిపోతుందా? ఎంత వింతగా ఉందో చూడండి. అంటే మనుషుల పోకడ అది అక్కర్లేదు ఎవరికి కూడా, అది అవసరం లేదు ఎవరికి. దాన్ని దేవుడు ఏం చెబుతున్నాడు అది పట్టించుకోడు. వీడొక మార్గం వేసుకుని దానిలో కొనసాగిపోతూ ఉంటాడు. విడ్డూరమైనటువంటి సంగతులండి. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి? ఎక్కడున్నామంటే పొలంలో ఉన్నాను, మరి విమానం వెయిట్ చేస్తున్నా ఇక్కడ, మరి వస్తాన్నావు కదా, కొలంబన్లో ఉన్నాను ఇక్కడ, ఏ విమానంలోనే వెళ్ళాలా, మరి నేను ఈదుకుంటూ వెళ్తాను అంటాడు, నేను నడిచి వెళ్తాను, నేను ఎదుర్కొంటూ వెళ్తాను అని కబుర్లు చెప్తాడు. మాకు అవసరం లేదు, మాకొద్దు క్రైస్తవ్యం, మేం పట్టించుకోం, మా దేవుడు కాదు యేసుక్రీస్తు, ఆ నల్లట్ట పుస్తకం మాకు సంబంధం లేదు, తెల్ల కాగితాలు చుట్టూ ఎర్ర రంగు ఉన్నట్టు అది మాకు అక్కర్లేదు అంటున్నారు. మరి ఎలా వెళుతావు? మేము వెళ్ళిపోతాం. ఎలా వెళ్తాం? వెళ్ళిపోతాం. మేము ఎలా వెళుతాం? ఎలాగోలా వెళ్ళిపోతాం అన్నాడు. ఎలా వెళుతావు నువ్వు? ఎలా కుదురుతుంది అది? ఖచ్చితంగా విమానం ఎక్కే వెళ్ళాలండి. ఇప్పుడు కువైట్ నుండి భారతదేశానికి పోయిన కింద మీద తిప్పలు పడి మనం ఏదో ఒక రకంగా నడిచో ఎద్దుల బండి మీదో వెళ్ళగలం. ఎందుకు? ఎందుకు? అంత భూభాగం ఉంది కాబట్టి. అర్థమైందండి. కువైట్ నుండి అలా ఇరాక్ వెళ్ళి, ఇరాక్ నుండి ఇరాన్లోనికి ప్రవేశించి, ఇరాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ నుండి ఖైబర్ బలాను కనుమల ద్వారా భారతదేశంలోనికి ప్రవేశించేయచ్చు. మరి వీళ్ళందరూ అలా వెళ్ళే కదా. వీళ్ళందరూ అప్పుడు అలెగ్జాండర్ ఎలా వచ్చాడండి? అలెగ్జాండర్ ఎలా వెళ్ళాడు? ఎక్కడో గ్రీసు నుంచి బయలుదేరాడు, టర్కీ మీద వచ్చాడు, గల్ఫ్లోకి ఎంటర్ అయ్యాడు, ఇరాక్ వీటన్నింటినీ క్రాస్ చేసుకుంటూ పెషావర్ పురుషపురం వరకు వచ్చేసాడు. పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతానికి పెషావర్, అక్కడ వరకు వచ్చేసాడు. ఎలా వచ్చాడు? భూభాగం. మొఘలులందరూ ఎలా వచ్చారు? మొఘలులందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళే, ఈ ఇరాక్ ప్రాంతం నుంచి, ఈ భూభాగం నుంచి బయలుదేరి అటు వచ్చిన వాళ్ళే. వెళ్ళిపోవచ్చు అమెరికాకి, అమెరికాకి, అమెరికాకి ఎలా వెళ్ళిపోతాడు వీడు? నడిచి వెళ్ళిపోతాడా? నడిచి వెళ్ళిపోతాడా? ఇప్పుడు నేను నడిచి వచ్చేస్తానంటే కుదురుతుందా? కుదరదు, కుదరదు. నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోయే చోటు కాదది, కాదది. నీకు ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. దేవుని రాజ్యము లేక దేవుని సంఘము దగ్గరకు వచ్చినప్పటికీ అది చెల్లుబాటు కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి వ్యక్తి చేరుకోవలసిన చోటుకు చేరుకోవాలి. ఆ చోటు ఏదో తెలుసుకోవాలి మొట్టమొదట. ఆ చోటు ఏదో తెలుసుకోవాలి. ఆ చోటే సంఘము, క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యము, క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యము. రాజ్యము, నువ్వు ఆ రాజ్యములో ఉండాలి, ఉండాలి. ఉండకపోతే నువ్వు దేవుని ప్రజవు కావు, దేవుడు నీతో ఉండడు, నా పిల్లలని నీ గురించి చెప్పుకోడు. దేవుడికి తన వాళ్ళు కాకపోతే వాళ్ళను తీసుకువెళ్ళవలసిన అవసరము లేదు, లేదు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరగరానిదేదో జరుగుతుంది, నెమ్మదిగా ఈ బిల్డింగ్ అలా బీటలు తీసి ఆ పక్క నుంచి అలా కూలిపోతూ వస్తుంది అనుకోండి, హరిగారు ఏం చేస్తారండి? ఫస్ట్ పిల్లల్ని తీసుకుని పరిగెడతారు. ఫస్ట్ పాయింట్ ఏదైనంతే, ఎవరైనా అంతే, నేనే నా కొడుకు తీసుకుని పరిగెడతాను. ఇక్కడ చూసారంటే బిడ్డలున్నారు, భార్య ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంటే మన వాళ్ళు కాబట్టి ఏం చేస్తాం? వాళ్ళని లాక్కెళ్ళిపోయి ప్రయత్నం చేస్తాం మనం. ఇదే పాయింట్ ప్రపంచం తెలుసుకోలేకపోతుందండి, ఇదే పాయింట్ దేవుని పిల్లలారా. కాబట్టి ప్రపంచం గుర్తించవలసిన చోటు ఉంది, లేదంట కుదరదు. అక్కడికి వెళ్ళానంట కుదరదు. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం అయితే ఇదిగో ఇలాగే ఉంటుంది, తర్వాత దేవుడు అన్యాయం చేశాడని చెప్పుకోవాల్సి వస్తుందేమో. దీని గురించి దేవుడే వివరణిస్తున్నాడు, అది తెలుసుకోవాలి ప్రతి మనిషి. ఒక మనిషి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుని తనకంటూ ఒక గిరిగీసు కూర్చుని ఇదే ఖచ్చితమని అనుకుంటే కుదరదు. అన్ని విధాలుగాను ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి మాట సహేతుకంగా కనిపించాలి. నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీ శరీరం కుళ్ళిపోయి మళ్ళీ బ్రతుకుతుందా అని ఆలోచన వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఏమైనా ఎక్కడన్నా దొరుకుతాయా? యేసుక్రీస్తు అంటే ఏమిటి? ఆయన బ్రతకడం ఏమిటి? చనిపోవడం ఏమిటి? తిరిగి లేవడం ఏమిటి? ఆయనను నమ్మడం ఏమిటి? నమ్మిన వాడు తిరిగి బ్రతకడం ఏమిటి? అసలు ఎందుకు బ్రతకాలి?
ఎందుకు బ్రతకాలి, ఈ శరీరం తిరిగి ఎందుకు జీవించాలి అనుకున్నప్పుడు ఈ శరీరం అనన్య సామాన్యము, ఈ శరీరం అసాధారణము, ఇది చిన్నది కాదు, ఇది మహా విలువైనది, దేవుని మేధస్సుకు నిదర్శనం ఇది. ఈ మానవ దేహాన్ని సృష్టికర్త అంత తేలికగా విడిచిపెట్టాడు, దీని నాశనం కానివ్వడు, దీనికి వైభవాన్ని అందించబోతున్నాడు. ఆ వైభవమే నాశనమైన శరీరము తిరిగి మళ్ళీ జీవించటము, ఇప్పుడు బ్రతికిన స్థితి కన్నా మరి గొప్ప స్థితిని దేవుడు ప్రసాదించటము, మరి బలమైనదిగా తిరిగి లేవడము అంటున్నాడు. అందుకే నిజమా? ఎస్, నిజమే. నీ ఇల్లు కూలిపోవాలని నువ్వు కోరుకుంటావా? కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి నీ ఇల్లు ఒక పెంట కుప్పలా మారిపోవడానికి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడతావా? ఒకవేళ అలా అయిపోతే అది ఏం చేయాలనుకుంటావు? మళ్ళీ నా ఇంటిని నేను కట్టుకోవాలి, ఎందుకంటే నా ఇల్లు, నా స్థలము. నీ కారు పోయింది, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాలి. నీ ఒంటికి రోగం వచ్చింది, దాన్ని బాగు చేయించుకోవాలి, ఎందుకంటే ఇది చాలా విలువైనది. దేవుని పిల్లారు, దేవుడు నిర్మించిన ఈ దేహము బహు విలువైనది, బహుశ్రేష్టమైనది. అది ఒక విజ్ఞానపు గని, ఇది అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల మంది డాక్టర్లు దీని మీద పరిశీలన చేసినా దీన్ని అర్థం చేసుకున్నది బహు తక్కువ. చూసారా అండి, ఎంత తెలివితేటలతో కూడిన ట్రీట్మెంట్ ఇచ్చారంటే, ఎక్మో జయలలిత గారికి ఇచ్చారట ఆ ట్రీట్మెంట్. అనగా బ్లడ్ అని అనుకుంటా బయటకు తీసి ఆక్సిజన్ మిక్స్ చేసి మళ్ళీ లోపలికి పంపించే ప్రక్రియ అదంతా. ఇకపోతే వెంటిలేటర్ అంటే ఏమిటి? ఊపిరితిత్తుల్లోకి బలవంతంగా గాలిని పంపించడం, అది వెంటిలేషన్ అన్నమాట. అంత తెలివిగా మనిషి వ్యవహరించాడు, ఎంత తెలివి చూడండి. బ్లడ్ అన్న బయటికి రప్పించి ఆక్సిజన్ మిక్స్ చేసి తిరిగి మళ్ళీ బాడీలోకి పంపించడం. హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారనుకుంటున్నారు? గుండెని ఆఫ్ చేసేస్తారు. గుండెను, ఊపిరితిత్తుల్ని, ఈ రెండింటిని ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసినప్పుడు రెండు చేసే పనిని మిషన్కి ఇచ్చేస్తారు, హార్ట్ లంగ్ మిషన్ అంటారు దాన్ని. అది బ్లడ్ని తీసుకుని ఆక్సిజన్ మిక్స్ చేసి తిరిగి మళ్ళీ పంపించేస్తుంటుంది లోపలికి. అది కొన్ని రోజుల పాటు చేశారు జయలలిత గారికి, అలాగే సుబ్రహ్మణ్యానికి కూడా. అంతవరకు వెళితే మనిషి తిరిగి రావడం చాలా కష్టం. మరి నువ్వు అంత తెలివితేటలు చూపించావు కదా, బ్రతికాడా మనిషి? బ్రతకడు, బ్రతకలేడు. అంటే ఈ దేహాన్ని ఆపడం ఎవరి తరం కాదు, దీన్ని అర్థం చేసుకోలేరు, దీన్ని నిలబెట్టడం అంత చిన్న విషయం కాదు, అంత గొప్పది ఇది. ఇప్పటికైనా సరే ప్రపంచం ఆలోచించాలి, దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఈ ప్రపంచం ఆలోచించాలి. ఎందుకంటే ఇంత అద్భుతంగా పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గొంతు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? దేవుడు లేడని చెప్పే నాస్తికులు ఆలోచించాలి. ఏ, ఆ స్వరం ఇప్పుడు కూడా కదలొచ్చు కదా, దాని నుంచి శబ్దం రావచ్చు కదా, ఎందుకు రాలేకపోతుంది? ఆత్మ ఉన్నది, ఆత్మ లేదంటే కుదరదు. ఆ ఆత్మ ప్రయాణాన్ని నీ టెక్నాలజీ, నీ వైద్య శాస్త్రం ఆపలేదు, దాన్ని ఆపలేదు, పట్టుకోలేదు కనీసం, అట్లీస్ట్. అంత గొప్పది ఆత్మను కలిగి ఉన్నటువంటి ఈ దేహము, కాబట్టి దీన్ని వ్యర్థంగా విడిచిపెట్టేశాడు దేవుడు, విడిచిపెట్టడు. ఈ దేహంతో ఉన్నతమైన పనులు జరిగించావా? దేవుడు నీకు ఉచ్చస్థితిని ప్రసాదిస్తాడు. ఈ దేహంతో పాపకార్యాలు జరిగించావా? ఈ దేహాన్ని తిరిగి బ్రతికించి అగ్నిగుండంలోకి నిన్ను తోసేసి ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతాడు. కాబట్టి మరణించిన ప్రతి శరీరాన్ని కూడా తిరిగి బ్రతికించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ నీకున్నదా లేదా? నీ దేహం తిరిగి బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా? ఏమండి, మన శరీరం తిరిగి జీవించాలని మనం కోరుకుంటామా కోరుకోమా? అసలు శరీరాన్ని వదిలేయటమే మనకి ఇష్టం ఉండదు, అదే చావు, మనకి ఇష్టం ఉండదు. కాబట్టి బ్రతకడం, జీవించడం, మనకు ఈ దేహంతో జీవించడం అత్యంత ఇష్టమైనప్పుడు తిరిగి దేవుడు మళ్ళీ దాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు. అలా ప్రసాదించాలి అంటే నువ్వు ఒక చోటుకి చేరుకోవాలి. నువ్వు చేరుకోను అంటే అది నీ ఇష్టం, అది నీ కర్మ, అదే చర్చ్, అదే సంఘము, అదే మందిరము, అదే దేవుని మాటలు వెలువడే చోటు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మందిరానికి వెళదామా, పాతాళానికి చేరుకుందామా? ఇది టైటిల్. మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారుకుంటావా? ఆలోచించండి, ప్రభువు చేరుస్తున్నాడు, ప్రభు ఆశపడుతున్నాడు నిన్ను తన దగ్గర ఉంచుకోవాలని. దేవుడు ఆకాంక్షిస్తున్నాడు నీతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలి, జీవించాలి అని.
మరి ఆ దేవుని కోరికను తెలుసుకోగలుగుతున్నావా? యాక్చువల్గా మనం అడగాలి, అంతే కదండి. వాస్తవానికి మనం అడగాలి, ఏమంటే మీ దగ్గరకు రావటానికి మమ్మల్ని ఏదో ఒక రకంగా కొంచెం దేవుని మనం అడగాలి. కానీ దేవుడే ప్రణాళిక రచించి మన దగ్గరికి పంపించిన దాన్ని తీసుకోను అంటే మనకేమన్నా మెంటల్గా ఇంకేంటి చెప్పండి? ప్రపంచానికి మెంటలే కదండి, పిచ్చోడే కదా మనిషి. ఏదో ఏదో ఒక ఏదో చిన్నప్పుడు ఒక కథ ఏదో చెబుతారు మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడంటే సహాయం కొరకు నడుచుకుంటూ వెళుతున్నాడట, నడుచుకుంటూ వెళుతున్నాడట. అప్పుడు సరే పాపం భక్తుడు కష్టాల్లో ఉన్నాడు కదా అని దేవుడు ఏం చేశాడంటే డబ్బులు మూట కట్టి అక్కడ పడేశాడంట. వీడు అప్పటి వరకు నడిచి వెళుతున్న వాడు ఎంతసేపు మామూలుగా కళ్ళు తెరిచి వెళ్ళాం కదా, ఇక్కడి నుంచి కళ్ళు మూసి నడుద్దాం అనుకుని కళ్ళు మూసి నడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా దేవుడు మూటేశాడు, వీడు అక్కడ కూర్చోడు కళ్ళు మూసుకున్నాడు, దాన్ని దాటి వెళ్ళిపోయాడు. మళ్ళీ బాధపడుతున్నాడు, మళ్ళీ బాధపడుతున్నాడు. ఏంటి ఏంటి స్వామి నన్ను కరుణించమంటే ఊరి పిచ్చోడా, నేను నీకు ఆల్రెడీ ఇచ్చానురా, నీ జీవితంలో ఎప్పుడూ కళ్ళు తెరిచి నడిచే నువ్వు ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకు నడిచావురా, దాంతో నువ్వు దాన్ని భాగ్యాన్ని దాటి వెళ్ళిపోయావు కదరా, నీ చేతుల్లో నువ్వు చే చేతిలో చేసుకున్నది తప్పించి నేనేం చేశాను చెప్పు భక్త అని దేవుడు ప్రశ్నించాట. ఆలోచించండి, ప్రపంచం కళ్ళు మూసుకుంటోంది, అర్థం కావట్లేదండి. కళ్ళు మూసుకుంటూ పోతుందండి ప్రపంచం ఇక్కడికి వచ్చేటప్పటికి. ఏ విషయంలోనూ వ్యతిరేకించని, ఏ దేశాన్ని తిరస్కరించని, ఏ ప్రజనైనా సరే అక్కున చేర్చుకుని మాకు ఏ మతమైనా సరే సమానమే అనే ప్రగాల్భాలు పలుకుతున్నటువంటి మన దేశము లేకపోతే అనేక ఇతర దేశాలు ఒక్క ఈ క్రైస్తవ్యం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం కళ్ళు మూసేసుకుంటున్నాయంటే మీరు ఆలోచించండి, అది ఎంత విలువైంది. కాకపోతే సరిగ్గా నీకు అక్కడికి వచ్చేటప్పటికి కళ్ళు ఎందుకు పోతున్నాయి, అక్కడికి వచ్చేటికి ఎందుకు పోతున్నాయి? కాబట్టి మనిషి అక్కడ నేత్రాలు కనుక మూసుకున్నాడు అంటే ఇహ తిరిగి తెరవడం అనేది జరగని పని, జరగని పని. కాబట్టి మందిరానికి చేరుకుంటావా, కళ్ళు మూసుకుని పాతాళానికి జారిపోతావా? నీ ఆత్మకు క్షేమాన్ని కలిగించే దాని కొరకు ఆలోచించు, నీ దేహమునకు గొప్ప స్థితిని ప్రసాదించే దాని కొరకు ఆలోచించు, అది గొప్పది, అది అసలు సిసలైంది. అందుకే ఈ మందిరం అనే భావనను దేవుడు పాత నిబంధనలో చాలా బలంగా తీసుకెళ్ళడాన్ని మనం చూస్తాం. చాలా సందర్భాలు చూసాం కదా మనం, చూడండి ఇంకోటి చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం, ఆ కాలం నుండే 18వ వచనం, దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. కింద దాని అర్థం ఏమిటో ఫుట్ నోట్లో రాశారు చూడండి, దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరము అంటున్నాడు. ఆ దేవుని మందిరము, ఆ మందిరము ఒకనాడు ఒక స్థలము ఒక కట్టడము అయితే నేటి మందిరం ఎలా కనబడుతుందట? నేటి మందిరాన్ని ఏం చెబుతున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము, అదే మందిరము, జీవము గల దేవుని సంఘము, జీవముండాలి సంఘంలో. జీవం ఉండడం అంటే ఏంటండి? జీవం ఎక్కడుందండి? జీవం ఎక్కడుంది? జీవం ఎక్కడుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవముండెను. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు ఒక చోట, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నువ్వు వెళ్ళే సంఘంలో వాక్యానుసారమైన జీవం ఉండాలి, నిన్ను బ్రతికించగలగాలి వాక్యం, వాక్యంతో నిన్ను నిలబెట్టగలగాలి, నిన్ను కార్యోన్ముఖుణ్ణి చేయగలగాలి, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చూపించగలగాలి, నీకు ఒక లక్ష్యాన్ని నీకు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేయాలి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయమందు నీకు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగించాలి, అది సంఘం అంటే, అది చర్చ్ అంటే, అది మందిరం అంటే, జీవము అంటున్నాడు చూసారు. జీవం కొన్ని చర్చిలకు వెళ్ళి కూర్చుంటాం, ఎనీ చర్చ్ వెళ్ళి కూర్చోండి, ఎందుకు వచ్చావరా నాయన అనిపిస్తుంటది, ఏంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, వాక్యానుసారమైనది లేదు. ఓ పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు, గంతులు, హడావుడి అంతా ఏంటిది, ఏంటిది, ఏంటి
ఆత్మ వచ్చింది, నీ తెలియదా అంటాడు. ఆత్మ వచ్చింది అంటే ఏ ఆత్మ వచ్చింది ఏమిటి? ఏ ఆత్మ వచ్చింది? ఆత్మలు చాలా ఉన్నాయి. ఏ ఆత్మ వచ్చేసింది? పరిశుద్ధాత్మని వాడు అనుకుంటున్నాడు, కానీ వచ్చింది దురాత్మ. దురాత్మల నిలయం అయిపోయింది. దురాత్మలు ఉన్న చోటు దేవుని జీవం ఎందుకు ఉంటుంది? వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు. ప్రార్థన చేత కాదు, చిత్ర విచిత్రమైన ప్రార్థనలు. కడుపులో నొప్పికి ప్రార్థన, కంట్లో నొప్పికి ప్రార్థన, పన్ను కొంచెం కదులుతుందండి ఈ మధ్య. ముసల్దానం అయితే కదులుతుంది. ముసల్దానం అయితే పళ్ళు మొత్తం ఎముకలు జాయింట్లు ఇప్పుడే ఆ జాయింట్లు కదిలిపోతాను, ఎక్కడికక్కడ నిలబడుతుంటాయి. ముసల్దానికి కదలవాయక ఎంత విడ్డూరం కడుగుతారంటేనండి. ఏంటో ఈ మధ్య అండి, చాలా నీరసంగా ఉంటుందండి. ఎంత వయసు? 67 ఇప్పుడే దాటాయండి. 16 అనుకుంటున్నావా? 16 అనుకుంటున్నావా? స్వీట్ 16 అనుకుంటున్నారా? విచిత్రం అండి, బాధ కలుగుతుందండి. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ప్రార్థన చేయమని అడగటాలు కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంటుంది అన్నమాట. అక్కడ జీవం లేదు. ఎందుకు ప్రజలు అలా ఉన్నారు? ఈ విషయాన్ని మనం అడగవచ్చో అడగకూడదు, ఈ విషయాన్ని మనం దేవుడి దగ్గర మాట్లాడవచ్చో మాట్లాడకూడదో అనే వివేచన ఎందుకు లేదు? చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చేసి ఒక్క 10,000 దినార్లు, దినార్లు రూపాయలు కూడా కాదు, ఇస్తారా? మరి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసేయంటే అసలు అడిగేవాడు ఎలా అడుగుతున్నాడు? నేను ఏ మొహం పెట్టుకు అడుగుతానండి వాళ్ళని? ఇవాళ చూస్తాను ఇద్దరు పిల్లలు వచ్చారు కూర్చుని వాక్యం, ఏ మొహం పెట్టుకు నేను అడుగుతానండి? ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? వాళ్ళకు తెలియదు. ఏ ఎందుకు తెలియదు? వీడు నేర్పించలేదు. దేవుని ఏం అడగాలో ఏం అడగకూడదు, నువ్వేం చేసుకోవాలో, దేవుడు నీకేం చేసి పెట్టాలో వాడు వివరించి చెప్పలేదు. నీ బ్రతుకు నువ్వు బ్రతకవయ్యా, నీ బ్రతుకులో నీకు చాలా కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, జబ్బులు అన్ని వస్తాయి. నీకు చేసేది దేవుడు చేసేశాడు ఆల్రెడీ. నీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు, ప్రకృతిలో నిన్ను ఉంచాడు. నీ కొరకు దేవుడు చేయవలసింది మరొకటి ఉంది, అది చేస్తాడు. అది క్రీస్తుని పంపడం, నిన్ను తన రాజ్యంలోకి చేర్చుకోవడం, అక్కడ నుండి నిన్ను పరలోకానికి మోక్షానికి తీసుకువెళ్ళిపోవడం. అవన్నీ ఆయన చేసే పనులు, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఇప్పుడు అంత గొప్పవాడిని ఏమడుగుతావు నువ్వు? తలపోటు వస్తుంది అంటావు దేవుడితోటి? తలపోటు వస్తుందండి నాకు దేవుడు అంటే. తలపోటు గురించి మాట్లాడతావేంట్రా? నీకేదో ఇద్దాం అనుకుంటున్నాను, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు తలపోటు నీడుస్తావేంటి? కాలు నొప్పి నీడుస్తావేంటి? దీని కొరకు నా వైపు చూస్తున్నామంటే నేనేమి ఇవ్వగలను అది అడుగు అంటాడు. ఆయన ఏమిస్తాడు మనకు? మోక్షాన్ని ఇవ్వగలడు, స్వర్గాన్ని పరలోకాన్ని ఇవ్వగలడు, తన సన్నిధిని మనను నిలవబెట్టగలడు. అది ఆయన అడగవలసింది. రాజుగారిని ఏది అడగాలో అది అడగాలి, వాళ్ళ కులోని ఏది అడగాలో అది అడగాలి. జీవము లేని సంఘములు ఇవన్నీ కూడా, జీవము లేని సంఘం, జీవము లేని సంఘం. దేవుని మనస్సును అర్థం చేసుకోనని, దేవుని కొరకు పరిశ్రమించని సంఘం, ప్రతిదీ కూడా జీవము లేని సంఘమే, జీవము లేని సంఘం. అందుకే మనుషులుంటారు, 20 లక్షల మంది ఉన్నటువంటి సంఘానికి నేను అధ్యక్షుణ్ణి అన్నాడంట ఒక ఆయన. హైదరాబాద్లో ఉంటాడు కదండి ఆయన పేరు. 20 లక్షల మంది ఏంటి, 20 లక్షల మంది ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అసలు నీకు తెలుసా? ఏమండి, 500 మంది 600 మంది ఉన్న మన దాంట్లోనే అసలు వీళ్ళందరి పరిస్థితులను, ఆలోచనలు, లేకపోతే ఒక ట్రాక్ మీదకి తీసుకురావడానికి, వారి జీవన స్థితిగతులను అంచనా వేయడానికి చాలా కష్టమైపోతుంటుంది ఒక్కొక్కసారి. అన్ని లక్షల మందిని నువ్వు అసలు హ్యాండిల్ చేయగలవా? అది జరిగే పనేనా? నీ సంఘానికి వచ్చేవాడు ఏం ఆశించి వస్తున్నాడో వాడికి నువ్వేం చూపుతున్నావు? ఎలా వచ్చేశారు నీ దగ్గరికి 200,000 మంది? అంత వాక్యాన్ని ప్రకటించిన క్రీసు దగ్గరే 12 మంది నిలబడలేకపోయారు. 12 మంది టైం వచ్చేటప్పటికి మళ్ళీ ఎవడకాడు జంపు, అపోస్తలులందరూ కూడా. అది నువ్వు సత్యం ప్రకటిస్తే అలా ఉంటుంది. నువ్వు సత్యమే చెబుతున్నావా? 100,000 మంది సభ్యులు కలిగినటువంటి సంఘాలు చూశారు కదా, నిన్న కరోనా తొక్కేస్తాడు ఒక అతను డ్యాన్స్ చేస్తున్నాడు. జీవం ఉందా అండి ఆ సంఘంలో ఏమని చెప్పండి? అతడు తన ముందున్న ప్రజలను జీవ మార్గంలో నడిపించగలిగే బోధకుడేనా? జీవం ఉందా అండి? ప్రజలకు చెప్పే విధానం అదేనా? ప్రజలను నడిపించవలసిన విధానం అదేనా? అందరినీ డ్యాన్స్ చేయమంటున్నాడు చూసారు కదండి. అతడు డ్యాన్స్ చేస్తూ అనేకులు చేస్తూ కరోనా సంగతి మర్చిపోయారు ఇంకా అందరూ.
మర్చిపోయి డాన్స్లోకి వెళ్ళిపోయారు. డాన్స్ ఎంత హాయిగా ఉంటుందండి, శరీరానికి ఎంత సుఖాన్ని ఇస్తుందండి డాన్స్. హ్యాపీ తెలుసండి, శరీరం ఆడటం పాడటం ఈ రెండింటిలో చాలా ఆనందిస్తుంది. అందుకే అల్లరితో కూడిన ఆట పాటలు అన్నాడు. పాటలు వింటుంటే మై మర్చిపోతుంటాం మనం. ఇక పెద్ద పెద్ద పాటల ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆ కలర్స్ ఆ సౌండ్ సిస్టానికి హృదయం ఉప్పొంగిపోతుంటుంది. మీరు చూడండి, ఇంటి దగ్గర ఆర్కెస్ట్రాలు కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే టీవీలో వస్తున్నటువంటి ఆటలు పాటలు కార్యక్రమాల్లో పెద్ద సౌండ్ పెట్టుకుని విని చూడండి మీరు, అక్కడి నుంచి లేవలేరు, కదలలేరు. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది. ఇప్పుడు ఒక క్రైస్తవ సంఘంలో కూడా అదే పద్ధతి అదే ధోరణి ఉంటే అక్కడ జీవం ఏమున్నట్టు లెక్క. దేవుడు మాటలు వినడానికి వెళ్ళినప్పుడు వణుకు భయం రావాలి. అప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనబడిపోవాలి, నీకు వణుకు పుట్టాలి, దేవుడు చంపేస్తాడేమో అని. పాపాలను దేవుని ముందు హృదయం తెరిచి ఒప్పుకోగలగాలి. అది జీవము కలిగిన సంఘం అంటే, జీవము కలిగిన మందిరము అంటే. అంతే తప్పించి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళుతున్నారు, ఏమి నేర్పిస్తున్నారు, ఏమి నేర్పించట్లేదు, ఏది అవసరమో ఏది అవసరం కాదో, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, దేని కొరకు ప్రార్థించాలో దేని కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు, ఇవేమీ చెప్పకుండా మనుషులను భ్రమలో పెట్టి అలా బంధించి ఉంచేస్తే అది జీవం కలిగిన సంఘం కాదు. అక్కడ దేవుడు నివసించడు, దానిలో దేవుడు సంచరించడు, వాళ్ళు దేవుని ప్రజలు కారు, కాలేరు, కాలేరు. కాబట్టి జీవము కలిగిన దానిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వెతుక్కోవాలి. నీకు ఎక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుందో వెతుక్కుంటావు, ఎక్కడ నీకు ఎక్కువ శాలరీ వస్తుందో వెతుక్కుంటావు, ఏమండి ఏ దేశంలో మనకి డబ్బులు ఎక్కువ వస్తాయో వెతుక్కుంటాం. కువైటే మనకి ఎందుకు తగిలింది, కళ్ళు చూపించాడు దేవుడు. కువైట్ ఎందుకు వచ్చామండి మనం అందరం, కువైట్ ఎందుకు వచ్చామండి? ఇండియాలో కన్నా కువైట్లో పనిచేస్తానండి, మంచి డబ్బు, దుడ్డు 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 దుడ్డు, మంచి డబ్బు వస్తుంది. వెతుకుతాం మనం, మనకు తెలుసు అన్నీ. కానీ ఏది జీవం ఉన్నది, ఏది నీ ఆత్మను దేవుని ముందు నలిపి కూర్చోబెడుతోంది ఆలోచించు మనం. అందుకేనండి జీవం లేని సంఘాలు ఇలా అయిపోయాయి. అందుకే నువ్వు ఎక్కడికి చేరుకుంటావు, మందిరానికి, జీవము కలిగిన మందిరానికి చేరుకుంటావా, నిన్ను దేవుని వైపు నడిపించే చోటునకు చేరుకుంటావా, లేకపోతే నిన్ను ఆటపాటలతో రంజింప చేసే చోటునకు చేరిపోతావా? ఎక్కడికి చేరుకుంటావు, మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి చేరుకుంటావా, మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారుకుంటావా, అంటున్నాడు. ఎంత హేళన చేస్తున్నా చూసారా అండి, సినిమా పాటలు మిక్స్ చేసి సిగ్గు కదండి మనకి, సిగ్గిన కదా, అవమానం కదండి, దేవునికి అవమానం కదండి. కరోనా పంపించింది దేవుడైతే ఈడు దొక్కేస్తాడట. అసలు పంపింది ఎవరు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, ఎవరు పంపించారని, ఎలా వచ్చేసిందని, ఏదో వైరస్ పుట్టుకొచ్చేసింది అనుకుంటున్నారు. అంతే తప్పించి అది దేవుని వలన పంపబడిన ఒక శక్తివంతమైన ఆయుధం, అణుబాంబును మించినది అని తెలుసుకోలేకపోతున్నారు. అణుబాంబు వేస్తే భారతదేశంలో ఒక భాగం పోతుందేమో, ఆస్ట్రేలియా మొత్తం లేచిపోతుందేమో, ప్రపంచ దేశాలు అన్నీ లేచిపోతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఒక పురుగు పెద్దదా, అణుబాంబు పెద్దదా, పురుగు శక్తివంతమైనదా, అణుబాంబు శక్తివంతమైనదా? అంత పవర్ఫుల్ వెపన్ ని దేవుడు పంపిస్తే దాన్ని అయ్యగారు కాల్తో దొక్కుతాట. స్టేజ్ మీద వయసులో ఎంత పెద్దలు ఉన్నారు చూడండి, నువ్వు అలా డాన్స్ చేస్తే కింద వాళ్ళు ఏం చేస్తున్నారు, శరీరాన్ని ఊపుతున్నారు. ఈ శరీరం కదలికలు ఇస్తున్నప్పుడు ఓ సంతోషపడిపోతుంటుందో తెలుసా అండి, డాన్స్ పోటీలు చూడండి, లేకపోతే మీరు సొంతంగా డాన్స్ చేసి చూడండి కాసేపు, హృదయం ఏంటో ఉల్లాసంతో నిండిపోతుంది. ఇది జీవము కలిగిన సంఘం ఉన్నటువంటి చోట అండి ఇది, చోట ఇది. దేవుడు దీన్ని అంగీకరిస్తట, ఇది దేవుని దృష్టికి ఆమోదయోగ్యమా? ఇది అల్లరితో కూడిన ఆటపాట కదా, అల్లరితో కూడిన ఆటపాట. నీకు కరోనా అంటే భయం ఉంటే, కరోనా నిన్ను కబళిస్తుందేమో అని భయం వేస్తే, నీకు చచ్చిపోతామని భయం వేస్తే, దేవుని ఎదుట మోకాళ్ళు వేసి క్షమించమని ప్రార్థించు. క్షమించి తండ్రి, ఒకవేళ నేను చచ్చిపోతే మీ సన్నిధికి చేర్చుకో అని వేడుకో, కన్నీరు పెట్టు. అది నువ్వు చేయవలసింది, నీకు భయం ఉంటే. దాన్ని విడిచిపెట్టేశారు. భారతదేశంలో సగటున 80,000 కేసులు, సగటున 1,000 మంది చచ్చిపోతున్నారు రోజుకి వైరస్ లేకపోవడం ఏంటి, పిచ్చోళ్ళు కదండి డాక్టర్లు ఏమనుకుంటారండి వీళ్ళని చూసినప్పుడు. ఎంత తెప్పలు పడుతున్నావు కదా ఓ పక్క నుంచి, మేము వైరస్ లేదంటాం ఏంటరా వేధమని. అసలు కేసు పెట్టాలి అలా చూడండి, ఎంతమంది గ్యాదర్ అయిపోయారు, కేసు పెట్టేద్దరు తెలుసా అండి, రూల్స్ను అతిక్రమించారు.
జీవము కలిగిన సంఘము, మనం వెళ్ళవలసిన చోటు జీవము కలిగిన సంఘము, అక్కడ జీవము కలిగే మాటలు మనకు లభించాలి, మనలో జీవాన్ని మేల్కొలపాలి, మనలో జీవాన్ని నింపాలి, జీవాన్ని నింపాలి. అంతే తప్పించి ఆటపాటలను నింపకూడదండి. కాబట్టి దేవుని పిల్లలారా, మందిరపు విలువ దాని ప్రాముఖ్యత చాలా బలీయంగా ఉంది దేవుని దృష్టిలో. అది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందున్నటువంటి ఎదురు చూసే ఒక స్థలము, ఎదురు చూసే ఒక లాంజ్ అంటారు చూసారండి, ఎయిర్పోర్ట్లో లాంజ్ అంటారు దాన్ని, లాంజ్ ఉంటుంది, దానిలో మనం ఎదురు చూస్తుంటాం ఫ్లైట్ వచ్చేంత వరకు, తెలుసు కదండి. మనం బోర్డింగ్ చూసుకుని ఇమిగ్రేషన్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గదిలో పెడతారు మనందరినీ, చూసారు కదండి, దాన్నే లాంజ్ అంటారు అన్నమాట. ఎదురు చూచే చోటు, ప్రపంచ ప్రజలకు మోక్షానికి చేరుకోవడానికి ఎదురు చూచే చోటు ఏదో తెలుసా అండి? మందిరము, జీవము కలిగిన సంఘం, ప్రతి సంఘము కాదు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు అన్యాయం చేశాడు అంటే దేవుడు ఏం అన్యాయం చేయలేదు, నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు ముందుగా ఒక లాంజ్ను, అదే సంఘము, చర్చ్. మనిషి దాన్ని తెలుసుకోలేకపోవటం అది దేవుడు తప్పు కాదు, మనిషి తప్పు. కాబట్టి మందిరానికి చేరుకుందామా లేకపోతే పాతాళానికి జారుకుందామా, ఇది పాఠం. వెళితే వచ్చేవారం కూడా మరికొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. మందిరానికి చేరుకుంటావా పాతాళానికి జారుకుంటావా? చేరుకున్నారా లేదా జారుకుంటున్నారా? జారుకుంటున్నారా చేరుకుంటున్నారా? మందిరానికి చేరుకుంటావా పాతాళానికి జారుకుంటావా? మందిరము అనగానే మనందరికీ తెలుసు అదొక భవంతి కాదు, అదొక కట్టడం కాదు, అదొక వ్యవస్థ. మందిరము అనగానే దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు మనిషి మొట్టమొదట చేరుకోవాల్సిన అవసరం ఉంది. గత వారం మనం కొన్ని సంగతులు పరిశీలించాం ఈ పాఠం గురించి. ఒక ప్రాంతానికి చేరుకోవాలి అంటే ఒక చోటికి మనం వెళ్ళి అక్కడ నుండి ప్రయాణ సాధనాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైన్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, విమానం ఎక్కాలంటే ఎయిర్పోర్టుకు వెళ్ళాలి, ఓడలో ప్రయాణించాలి అంటే నౌకాశ్రయానికి వెళ్ళాలి. మనం చేరుకోవడానికి ముందుగా మనం అందుకోవలసినటువంటి చోటది, మనం వెళ్ళవలసిన స్థానానికి చేర్చడానికి, గమ్యస్థానానికి చేర్చడానికి ముందుగా మనం చేరుకోవలసినటువంటి చోటది. ఎయిర్పోర్టుకు వెళ్ళండి, మనం విమానం ఎక్కలేము. నువ్వు ఎయిర్పోర్టుకు వస్తే అక్కడి నుంచి వాళ్ళు నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్తారు. నువ్వు రైల్వే స్టేషన్కి వెళితే రైలు ఎక్కించుకుని అక్కడి నుండి నిన్ను, నువ్వు వెళ్ళవలసిన చోటికి నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తుంది. అలాగే మోక్షానికి చేరుకోవాలి అంటే, పరమాత్ముని సన్నిధికి ప్రతి ఆత్మ వెళ్ళాలి అంటే తొలుత చేరుకోవలసిన చోటికి చేరుకోవాలి. అక్కడికి చేరకుండా మనిషి తనంతటి తనగా ఏదో ఊహించుకున్నంత మాత్రం చేత, ఆలోచించుకున్నంత మాత్రం చేత, ఏర్పాటు చేసేసుకున్నంత మాత్రం చేత అది వాస్తవం అయిపోదు, అది సత్యమైపోదు. తప్పుదారిలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలను సంస్కరించి తన దగ్గరకు చేర్చుకోవడానికి అనువుగా దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తు అనే ఒక మహాశక్తిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలోకి ప్రవేశించి జీవిస్తున్న వాడిని అక్కడ నుండి తన దగ్గరకు, లేక తండ్రి దగ్గరకు చేర్చగలిగే ఒక పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. ఆ వ్యవస్థే మందిరము. మందిరము, దానికి ఉన్నటువంటి మరొక పేరే చర్చ్ లేదా సంఘము అని మనం చెప్పుకోవచ్చు. దేవుని ఆలోచనలు కలిగి ఉన్నటువంటి సమాజము అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మనసును అర్థం చేసుకున్నటువంటి సమాజము అని గ్రహించాలి. ఆ సమాజముగా ఏర్పడి సమాజములో బ్రతుకుతూ, సమాజమై జీవిస్తూ, సమాజముగా మరణం వరకు వెళ్ళిన నాడు, అంతము వరకు సహించిన నాడు ఆ వ్యక్తిని చేర్చవలసిన చోటికి దేవుడు చేరుస్తాడు. అలా చేరుస్తానని హామీ ఇస్తున్నాడు. అలా చేరుకోవడానికి మనిషి వేయవలసిన తొలి అడుగు మందిరములోకి, సంఘములోకి, దేవుని సమాజంలోకి. అక్కడికి చేరకుండా తీసుకువెళ్ళలేడు, అక్కడికి రాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నేనే అంటే నేను అంటున్న ఆయన దగ్గరికి రావాలి,
ఆయనే మార్గము అన్నాడు. ఆయనా మార్గము అనలేదు, ఆయనే మార్గము. ఒకే ఒక దారి, మరొక దారి లేదు. ఆయన సత్యము అనలేదు, ఆయనే సత్యము. నేను సత్యము అనలేదు. నేను అంటే ఇంకా చాలా సత్యాలు ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను అనలేదు, నేనే అన్నాడు ఆయన. నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు అంటున్నాడు. చేరలేడు అనగా తండ్రి యొద్దకు చేరాలి అంటే మొదట క్రీస్తు దగ్గరకు చేరాలి. క్రీస్తు ఇప్పుడు లేడే, భౌతికంగా ఆయన మన మధ్య లేడే, మరి ఎక్కడున్నాడు? సంఘములో, సమాజములో వాక్యమై ఆ సమాజమును పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఆ పరిపాలన క్రిందకు ప్రతి ఒక్కడు రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా, ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితము, ఒక దేశమునకు పరిమితము, ఒక జనాంగమునకు పరిమితము. ఇటువంటి నియమ నిబంధనలు ఏవి లేవండి. ప్రతి వంశములోనూ, ఆయా ప్రజలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, చూడండి ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ మందిరపు యొక్క వివరణ గురించి మాట్లాడుతూ మనం ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాం, దీని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం తెలుసుకోండి దేవుని పిల్లలారా. క్రైస్తవ్యం దగ్గరకు వస్తున్న వాళ్ళు, క్రీస్తును స్వీకరిస్తున్న వాళ్ళు, ఇతర మతాల నుండి క్రైస్తవ్యం దగ్గరికి చేరుకుంటున్న వాళ్ళు తాము ఎక్కడికి చేరుకుంటున్నారో గ్రహించాలి. మొట్టమొదట ఎందుకు ఇక్కడికి చేరుకోవాలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడికి వెళతాము అన్న దాని మీద స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. అభిప్రాయం లేకపోతే నువ్వు అక్కడికి చేరుకోలేవు, చేరుకున్నా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏ గేటుకు వెళ్ళి ఏ ఫ్లైట్ను పట్టుకోవాలి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ గేటుకు వెళ్ళి ఏ ఫ్లైట్ను పట్టుకోవాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ను మనం చూసినప్పుడు వరుసగా ఉంటాయండి గేట్లు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా. మనం ఒక విమానం దిగి అలా బయటకు వచ్చి మరొక విమానాన్ని పట్టుకోవడానికి చాలా వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్ని గంటల టైం ఉన్నా సరే, ఎందుకు వరుసగా చాలా గేట్లు ఉంటాయి, చాలా రకాల విమానాలు ఆగి ఉంటాయి. మన గేట్ ఎక్కడుందో చూసుకోవాలి మనం. నువ్వు ఆ గేట్లోకి వెళితే అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తారు. ఎవరైనా ఆ గేటు దగ్గరికే చేరాలి, విమానం నువ్వున్న చోటుకు రాదు. ప్రపంచంలో ఎవరైనా ఈ సమాజము, ఈ సంఘము, ఈ చర్చ్ లోకి రావాలి, అదే చెప్తున్నాడు. ఎవరెవరు రావాలి అట? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము, యాజకత్వముగాను చేసేటివి. ఒక రాజ్యము, అదే వ్యవస్థ అన్నాను నేను. ఈ వ్యవస్థలోకి ప్రవేశించాలి, ఈ యంత్రాంగంలోకి ప్రవేశించాలి, ఈ జనాంగంలో చోటు సంపాదించుకోవాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా మొట్టమొదట క్రీస్తును తెలుసుకోవాలి. రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో గ్రహించాలి. అది బాప్తిస్మం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలి. అనగా నువ్వు లోపలికి అడుగు పెట్టే నాటికి నీకున్నవన్నీ బయట, నీ పాపాలన్నీ బయట వదిలేసేయాలి అంటున్నాడు. బయట వదిలేసి నువ్వు లోపలికి రావాలి. చూసారా అండి, విమానంలోకి మనం ప్రవేశించడానికి అనేక దశలుగా మనలను పరీక్షించుకుంటూ వెళ్తారు. చెక్ఇన్ అయిన తర్వాత మనం ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చెక్ ఉంటుంది. అక్కడ వాడు బెల్ట్తో సహా అన్ని తీయించి, షూతో సహా అన్ని అందులో వేయమంటాడు, మొబైల్తో సహా వేసేయాలి, తాళం చేతులు ఉన్నా సరే తీసి దానిలో వేసేయమంటాడు. చివరికి మొత్తానికి ఇనుప గుండి ఉంటే అది కూడా కీక్మని శబ్దం చేస్తుంది. అక్కడ ఆపి చూస్తాడు వాడు మళ్ళీ 1-2 సార్లు. ఆ తర్వాత లోపలికి వెళతాం, గేటులోకి వెళతాం. గేట్ లోపలికి ప్రవేశించబోయే ముందు మళ్ళీ ఫుల్ స్కాన్ ఉంటుంది అక్కడ, మళ్ళీ ఫుల్ స్కాన్, మొత్తం మళ్ళీ విప్పమంటాడు. మళ్ళీ బెల్ట్ తీయాలి, మళ్ళీ షూస్ తీయాలి, మళ్ళీ పర్స్ పెట్టాలి, మళ్ళీ మొబైల్ అన్ని అక్కడ పెట్టాలి, మన బ్యాగులన్నీ అందులో పోయాలి, అప్పుడు లోపలికి తీసుకెళ్తాడు. మళ్ళీ విమానం ఎక్కబోయే ముందు మరొక చెక్ ఉంటుంది, మళ్ళీ మెటల్ డిటెక్టర్తో గేట్ ముందు, విమానం డోర్ ముందు మళ్ళీ వాడు చెక్ చేస్తాడు. అనగా ఒకవేళ నీ దగ్గర నిషిద్ధ వస్తువులు కనుక ఏమైనా ఉంటే, ప్రేరుడు పదార్థాలు వంటివి ఏమైనా ఉంటే, ప్రమాదాన్ని తెచ్చిపెట్టే వస్తువులు ఏమైనా ఉంటే, వాటన్నిటిని నువ్వు బయట విడిచిపెట్టి విమానంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. నీ పరిస్థితి బాగుంటేనే, నువ్వు ప్రయాణానికి యోగ్యుడవు అని తెలిస్తేనే, ఆ దేశంలోకి వెళ్ళడానికి నువ్వు అర్హుడు అని వారు భావిస్తేనే నేను విమానం ఎక్కించుకుని తీసుకెళ్తాను. నీకు తెగుళ్ళు, జబ్బులు, రోగాలు ఉంటే నేను ఎక్కించుకోరు. ఇప్పుడు కరోనా ఉంది, విమానం ఎక్కనిస్తున్నారా అండి? తెగులుంటేనే విమానం ఎక్కనివ్వరు.
ఇంకా నీకు ఈ లోకంలో అన్ని జాడ్యాలు ఉంటే నిన్ను ఈ రాజ్యంలోకి ప్రవేశింప పెట్టి ఎక్కడి నుంచి నిన్ను పరలోకానికి ఎలా తీసుకెళ్ళిపోతాడు? నీలో కామం ఉంది, నీలో ధనాపేక్ష ఉంది, నీలో లోక సంబంధమైనటువంటి ఆశలు ఉన్నాయి, బాగా అనుభవించాలి అనే తాపత్రయం ఉంది. దేన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనం. అటువంటిప్పుడు దేవుడు ఈ రాజ్యంలోనికి ప్రవేశింప చేసినప్పటికీ కూడా మధ్యలో నీ పరిస్థితి చూసి మొత్తం అన్ని తలకిందులు చేస్తాడు. చేర్చవలసిన మార్గానికి నిన్ను చేరనివ్వకుండా ఇక్కడే విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు. దేవుని పిల్లారా, కాబట్టి మనం దేవుని సన్నిధికి చేరాలి అంటే, మోక్షాన్ని అందుకోవాలంటే ఈ ప్రపంచం మొదట తొక్కవలసిన ఒక గడప ఉంది, అదే క్రైస్తవ్యం. ఆ గడప తొక్కి లోనికి రావాలి, వస్తేనే తీసుకువెళ్తాడు. అది సమాజానికి అర్థం కావట్లేదు. మనం అంత చెప్పినా మతం అనుకుంటున్నారు, మత మార్పిడి అనుకుంటున్నారు. సత్యం చెబితే మత మార్పిడి ఎలా అవుతుంది? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, తప్పనిసరిగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు దేవుని రాజ్యపు గడప తొక్కవలసిందే. తొక్కను అంటే అది నీ ఇష్టం, దానికి ఎవ్వరు ఏం చేయలేరు. మిమ్మల్ని ఇండియా తీసుకెళ్ళిపోతున్నాం, బట్టలు సర్దుకోండి, మేము రాము అన్నాం అనుకోండి. ఇప్పుడు మేము రావు, మేము ఎక్కం విమానం అన్నాం అనుకోండి. ఓకే, ఇక్కడే ఉండు అంట, ఇక్కడే ఉండు. ఎందుకు పంపించేశారు అందరినీ? ఇక్కడంతా కరోనాతో నిండిపోతుంది. క్రమక్రమంగా దేశాలను ఖాళీ చేసి రోడ్డు మార్గాలను పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవడకాడు, నువ్వు ఉండి ఇక్కడ ఒక్కడవే అంటారు. ఒకడు ఉండి ఏం చేస్తాం? అప్పుడు వెళ్ళక తప్పదు. ఏయ్, విమానం ఎక్కమంటావా? అదే మత మార్పిడి అంటే కుదురుతుందండి, అదే మత మార్పిడి అంటే కుదురుతుందా? విమానం ఎక్కమని ఎందుకు చెబుతున్నారు? నీ శ్రేయస్సు కోరి చెబుతున్నారు, నీ ఆరోగ్యాన్ని కోరి, నీ క్షేమాన్ని కోరి చెబుతున్నారు. క్రీస్తును నమ్ముకోమని ఎందుకు చెబుతాం? ప్రపంచ ప్రజల ఆత్మల క్షేమం కోరి చెబుతాం. దాన్ని మత మార్పిడిగా భావిస్తే అది వారి కర్మ, దానికి మనమేం చేయలేము. దేవుని పిల్లారా, కరోనా వచ్చింది చికిత్స తీసుకోండి అని చెప్పడం కూడా మత మార్పిడి అవుతుంది. అప్పుడు నీకున్న రుగ్మతకు వైద్యం చేసుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో అని చెప్పడం ఒకవేళ అది తప్పైతే, కరోనాకి చికిత్స తీసుకోనని చెప్పడం కూడా తప్పే అవుతుంది. వెంటిలేటర్ పెట్టడం కూడా మత మార్పిడి అవుతుంది. అవన్నీ అప్పనంగా చేయించుకుంటారు, మళ్ళీ అవన్నీ చేసేయాలి. వెంటిలేటర్ ఎవరికైనా పెట్టినా దాన్ని మనం వాడుకుంటాం. మందులు విదేశాల్లో దొరుకుతున్నా వాటిని మనం తెప్పించుకుంటాం. టీకాలు విదేశాల్లో దొరుకుతున్నా మనం రప్పించుకుని వేయించుకుంటాం. అక్కడ మతం అడ్డురాదు, అక్కడ బైబిల్ అడ్డురాదు, అక్కడ క్రీస్తు అడ్డురాడు. అది క్రైస్తవ దేశం అని ఆలోచించరు. ఇప్పుడు అమెరికా నుంచి ఏమైనా రప్పించుకోవాలనుకోండి, అమెరికా క్రైస్తవ దేశం కాదంటున్నారు మన వాళ్ళు. కొత్త రాగం అందుకున్నారు తెలుసా? మతచాంద్రస్వాదులు ఎవరైతే కొత్త పాయింట్ ఏమిటంటే, అమెరికా క్రైస్తవ దేశం కాదు అంటున్నారు. అందుకొకటే మాట, అక్కడ 70% మందే ఉన్నారు క్రైస్తవులు, కాబట్టి అది క్రైస్తవ దేశం కాదు, అదొక ప్రజాస్వామ్య దేశం అంటున్నారు. మరి భారతదేశం ఏ దేశం? మన దేశం ఏ దేశం? ప్రజాస్వామ్య దేశం కదా. మనది ఏమన్నా మతతత్వ దేశమా? కువైట్ వలె, కువైట్ ఇస్లాం కంట్రీ, కువైట్ ఇస్లాం కంట్రీ, ఇస్లాం మతాన్ని అధికారికంగా కలిగి ఉన్నటువంటి దేశం. అక్కడికి వచ్చి మనం బ్రతుకుతున్నాం, అది అందరికీ తెలిసిన విషయం, సహజం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, అది ఒక మతానికి చెందినది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలో రాసి ఉన్నదే అది. చికిత్స తీసుకోవడం మత మార్పిడి కానప్పుడు, క్రైస్తవుల వలన చికిత్స పొందుతున్నప్పుడు ఆ క్రైస్తవుడు దేవుని మాట చెబితే అది మత మార్పిడి ఎలా అయిపోతుంది? మందిరానికి రమ్మనటం, సత్యాన్ని నేర్చుకోమనటం మత మార్పిడి ఎలా అయిపోతుంది? కాబట్టి ప్రపంచానికి అర్థం కావట్లేదు, చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ప్రశ్నిస్తే క్రైస్తవులు మన దగ్గరకు రావడం మానేస్తారు అనుకుంటున్నారు. మనం ఎదురు తిరిగి 4 ప్రశ్నలు వేసామనుకోండి, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, కాబట్టి ఇక వీళ్ళు మన వరకు రారు అని అనుకుంటున్నారు. రారు, మానేసేస్తారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఎవరు రానివ్వరో వారికే నష్టం. వ్యాక్సిన్ మోసుకొస్తున్న వాడు నువ్వు పట్టు కొడుతున్నావు అనుకో, మా ఊరు రావద్దని, వాడు ఎందుకు వస్తాడు? వాడు రావటం మానేసేందుకు నీకు ఏం దొరకదు? నీకు వ్యాక్సిన్, నీకు మందు, నీకు ఔషధం, నీకు చికిత్స దొరకదు. చికిత్స దొరకకపోతే నీ శరీరం పోతుంది, నీకు వాక్యం దొరకకపోతే నీ ఆత్మనాశనానికి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం, ఇది అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు అర్థం చేయిస్తారు? మనమే చేయించాలి, మనమే వివరించి చెప్పాలి, మనమే హితవు పలకాలి, సత్యాన్ని ప్రకటించాలి, అర్థం చేసుకునేట్టుగా చెప్పగలగాలి, ఆలోచించగలిగేటట్టుగా మనం మాట్లాడగలగాలి.
సత్యమైన ఆ దేవుని ఆలోచనలను మనుషులకు తెలియపరచగలగాలి. ఈ బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ప్రతి ఒక్కడిని కూడా, ప్రతి ఒక్కడిని మందిరానికి చేర్చమని యేసుక్రీస్తు గారు తెలియజేశారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే దాని అర్థం ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కరిని విమానాశ్రయానికి చేర్చాలి మీరు, ప్రతి ఒక్కరిని రైల్వే స్టేషన్ కు చేర్చాలి మీరు. ఎందుకు? అక్కడి నుంచి నేను చూసుకుంటాను, అక్కడి నుంచి నేను తీసుకెళ్లిపోతాను. చేర్చవలసిన బాధ్యత మీది, తీసుకెళ్లే బాధ్యత నాది. కాబట్టి ప్రియ దేవుని సమాజమా, తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి వాక్యం అందించవలసిన బాధ్యత క్రైస్తవులముగా మనపైనే ఉన్నది. అందుకే మందిరం ఉన్నది, జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే చర్చ్ ఉన్నది. చర్చ్ కార్యకలాపాలు సువార్త ప్రకటన నిమిత్తము మాత్రమే ఉండాలి. అర్థమైందండి? మందిరపు కార్యకలాపాలు, ఈ చర్చ్కు ఉన్నటువంటి పర్యాయ పదాలు, మందిరం అనగా సంఘం అనగా సమాజం అనగా చర్చ్ అనగానే భవనం కాదు. ఇక్కడ భవనములో కూర్చున్నటువంటి మనుషుల ఒకే ఆలోచన. భవనములో ఏ వ్యక్తిని ముందు పెట్టుకుని కూర్చున్నారో, ఎవరా వ్యక్తి, ఎవరా శక్తి? యేసుక్రీసు గారు. ఏ యేసుక్రీసు గారిని ముందు పెట్టుకుని కూర్చున్నారో వారందరిలో ఉండే ఒకే ఆలోచన విధానము, అదే చర్చ్, అదే సంఘము, అదే మందిరము. ఇలా మందిరానికి చేరుకున్న వాళ్ళు, మందిరానికి చేరుకున్న వాళ్ళు తాము మందిరములో ఉన్నాము, తాము సంఘములో ఉన్నాము, తాము సమాజములో ఉన్నాము, చర్చిలో ఉన్నాము అనే వివేకాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. వివేకాన్ని కలిగి ఉండాలి. తాము సమాజము అని లోకానికి చాటి చెప్పగలగాలి. తాము మందిరము అని ప్రపంచానికి చూపించగలగాలి. దేవుని మార్గము తమ బ్రతుకు ద్వారా వివరించగలగాలి. సమాజానికి అనగా బాహ్య సమాజానికి దైవ సమాజం మీద నమ్మకాన్ని కలిగించాలి, మంచి అభిప్రాయాన్ని కలిగించాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా దేవుని వైపుకు రాగలగాలి. స్వచ్ఛందంగా తమంతట తాముగా ముందుకు రావాలి. మేము ప్రభువుని నమ్ముకుంటాం అని వాళ్ళంతట వాళ్ళు రాగలగాలి. అలా వారిని ఆలోచింపచేసే విధంగా బైబిల్ గ్రంథంలోని సత్యాన్ని సమాజానికి వివరించి చెప్పాలి. అది మందిరపు బాధ్యత. ప్రతి వ్యక్తి మందిరానికి చేరుకోవాలి. చేరుకోవాలంటే వాడు ఎలా చేరుకుంటాడు? మనం వివరించి తెలియ చెప్పిన జ్ఞానాన్ని బట్టి వాడు చేరుకుంటాడు. అలా చెప్పడానికే మందిరం ఉన్నది. మందిరంలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కడు తాను ఏ భావజాలంతో ఏం అర్థం చేసుకుని వచ్చాడో, ఏమి చూసి వచ్చాడో, దేని కొరకు వచ్చాడో దానిని వివరించి చెప్పగలగాలి. లోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కడు కూడా సర్వీసెస్ ఉంటాయండి, సివిల్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీసుల్లోకి ప్రవేశించాలి ప్రతి ఒక్కడు. ప్రవేశిస్తే ఏం కాగలడు వాడు? దేశాన్ని పరిపాలించేవాడు కాగలడు. ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఒక ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఒక ఐఎఫ్ఎస్, ఇంకా చాలా సర్వీసులు ఉంటాయి మనందరికీ తెలుసు. ఈ సర్వీసుల్లోకి ప్రవేశించడం చాలా కష్టం. ఇక ప్రవేశించిన వాడు ఏం చేస్తాడు? తగిన శిక్షణతో ఆయా భూభాగాలను, భారతదేశంలోని ప్రాంతములను పరిపాలించగలడు. ఒక సైనికాధికారిగా పరిపాలించగలడు, ఒక పోలీస్ అధికారిగా పరిపాలించగలడు, ఒక పాలనాధికారిగా ఒక జిల్లాను పరిపాలించగలడు, ఆ విలువను చూపించగలడు. అలాగే మందిరంలోనికి ప్రవేశించిన క్రైస్తవుడు పరిపూర్ణుడై జ్ఞానంలో పట్టభద్రుడై దేవుని మనస్సును ఆకలింపు చేసుకుని దాన్ని ఇతర సమాజానికి చాటి చెప్పి మరింత మందిని ఆ సమాజంలోనికి చేర్చగలిగేవాడై ఉండాలి అన్నది దేవుని ఆలోచన. ఇది దేవుని తలంపు, ఇది దేవుని లక్ష్యం. మందిరం మీద ఆయన పెట్టుకున్నటువంటి ఆశలు, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు. కానీ ఈ రోజున ఏ చర్చ్, ఏ మందిరము, ఏ సమాజము దేవుని కనబరచగలుగుతోంది? దేవునికి ప్రతిబింబంగా ఉండగలుగుతోంది చెప్పండి. దేవునికి ప్రతిబింబము ఫలానా సంఘము, ఫలానా సమాజము అని మనం చెప్పగలుగుతున్నాం ఈరోజు. ఏ సంఘాన్ని చూసినా దెబ్బలాటలు, కొట్లాటలు, కీచులాటలు, తన్నులాటలు, విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. కనీసం సరిగా వినటం కూడా చేత కాదు చాలామందికి. సరిగా వినటం కూడా చేత కాదండి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, దేవుని సమాజం ఎలా ఉంటుందో ఈ లోకానికి మనం చూపించాలి. అతి తక్కువ మందిగా మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా క్రైస్తవులంటే ఇలా ఉంటారు అని మనం సమాజానికి చాటి చెప్పాలి అని అనుకున్నాం. దేవుని వెళ్ళారా, మీరు చేరవలసిన చోటుకి చేర్చబడ్డారు దేవుని వల్ల. ఇక్కడ నుండి మీ ప్రయాణం ఎలా ఉన్నది దేవునిలో? ఎలా కొనసాగుతున్నారు మీరు దేవునిలో?
మీరు మందిరముగా ఎవరికి చూపించుకోగలరు? మీరు మందిరముగా, మనము మందిరముగా, మనము సమాజముగా ఎవరికి కనబరుచుకోగలం? మనము మందిరములో భాగస్వాములమని మొట్టమొదట మన దేవునికి కనపడాలి, మన దేవునికి కనపరుచుకోవాలి. తరువాత లోకులకు, తరువాత లోకులకు అనగా సమాజానికి మనం కనబరచగలగాలి. దేవుని కొరకైన ప్రణాళికలను మనం బైబిల్ను చూసే నేర్చుకోవాలి. మన సొంత బొర్రతో తట్టినవి, మనం ఆలోచించినవి మన బ్రతుకు కాలంలో నెరవేరవెప్పుడు కూడా. దేవుడు మనకు సూచించినట్టుగా మనం సమాజముగా ఇతరులకు కనిపించబడాలి. మనం మొదటి శతాబ్దంలో తమ చెర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టిరి. ఎవరు కొరకు పెట్టారు? అపోస్తులుల కొరకు పెట్టారా? అపోస్తులుల కొరకు పెట్టారా? అపోస్తులుల కొరకు పెట్టారా? కాదు, వారి కొరకే, వారి భవిష్యత్తు కొరకు వాళ్ళు పెట్టుకున్నారు. ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలతో తమకున్నటువంటి అనేకమైన అది వస్తువులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ధనము కానివ్వండి, కన్నీటితో ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆనందంగా కన్నీటితో, ఆనందంతో, ఆనంద బాష్పాలతో సంతోషంగా దేవుని కొరకు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, మీరు మందిరంలోకి ప్రవేశించిన తరువాత మీ ప్రవర్తన అనగా మీ బ్రతుకు, అంటే ఇక్కడ మీరు ఎలా కూర్చున్నారు అన్న దాని గురించి కదా నేను మాట్లాడుతుంటా. దీని గురించే కాదు, మందిరంలో బ్రతికినన్ని రోజులు అనగా అన్ని సంవత్సరాల పాటు మీ మనస్సు, నీ హృదయము, నీ ఆత్మ, దానిలోని ఆలోచన ఎలా ఉన్నవి, ఏ మాట మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, నా చెవికి నేరుగా వినబడకపోవచ్చు, దేవుని చెవులను మాత్రం నువ్వు ముయ్యలేవు. నీ హృదయంలో నువ్వు తప్పు ఆలోచించుకుంటే ఆ తప్పు ఆలోచన దేవునికి చేర్చబడుతుంది, చేర్చబడుతుంది. సెమినార్ పెడతాను, డబ్బులు ఉండని ఇంతవరకు చేయి చేసి నేను ఒక్కడిని కూడా అడగలేదు. ఒక్కడిని చూపించండి, ఎవడన్నా చెప్తాడేమో, ఎవరన్నా నన్ను అడిగావు నువ్వు డబ్బులు అని ఎవరిని చెప్పగలరా? ఈ నేలలో అద్దె కడతాకు నువ్వు నన్ను డబ్బులు అడిగావండి. ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఇక ముందు కూడా అడగను. ఎప్పటికైనా తెలుసుకోండి, ఎప్పటికైనా మారండి, చావు ముందు ఉన్నాం మనం. మనం చావు ముందు నిలబడి ఉన్నామండి. ఎప్పుడు పోతుందో తెలియదు మన పరిస్థితి. మనసులో కపటాలు పెట్టుకుని, మాటలలో కపటపు మాటలు మాట్లాడి అనేకులను మోసగించి మనం పాడు చేస్తే మనం దేవుని మందిరంలో నుండి దేవుని దగ్గరకు చేరుకుంటావా, మందిరము నుండి పాతాళానికి జారుకుంటావా? మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారుకుంటావా? పాఠం అయితే మందిరానికి వచ్చిన నువ్వు మందిరంలోంచి దేవుడి దగ్గరకు చేరతావా, తిరిగి మందిరము నుంచి పాతాళానికి జారిపోతావా? నువ్వు మందిరంలోనే ఉన్నావా? మందిరంలో ఉన్నవాడు ఇటువంటి మాటలు మాట్లాడతాడా? ఉచితంగా సువార్త ప్రకటించాలనుకుంటున్నాం మనం. ఉచితంగా అనగా సౌండ్ సిస్టమ్ మనమే ఇస్తాం, లైటింగ్ మనమే వేస్తాం, జనరేటర్ మనమే ప్రొవైడ్ చేస్తాం, అవతల వాడు డీజిల్ కొట్టించుకుని మనుషులను పిలిచి కూర్చోబెట్టించుకుని మన చేత వాకింగ్ చెప్పించుకుంటే సరిపోతుంది. ఎంత సరళంగా సువార్త వెళుతుంది ఇది లోకంలోకి. దేవుడు ఆశించిన సమసమాజాన్ని ఒక చిన్న సంఘంగా ఉన్న మనం స్థాపించి చూపిద్దామని తిరిగి భావిస్తున్నాం. దాని కొరకు నాకున్నదే కదా ముందు నేను పెట్టాను. ఎంతమందికి సత్య సువార్తను ప్రకటించగలిగారు? ఎదటి వాళ్ళలో విషం పోయడం కాదు, ఎదుటి వారి మనస్సులలో నీకు చేతనైతే ప్రేమను నింపు, ప్రేమను నింపు. కొందరుంటారండి సంఘంలో, కొందరుంటారు, వారి దగ్గరకు కనుక ఎవరన్నా వెళ్ళారంటే ఆ వెళ్ళిన వాళ్ళకి అయిపోయినట్టే లెక్క. చూసారా అండి, బ్లాక్ హోల్ అంటారు, కృష్ణ బిలము అంటారు నక్షత్రాలు అవి. ఆ కృష్ణ బిలాలు కొంతకాలానికి బ్లాక్ హోల్స్గా, ఈ నక్షత్రాలే కొంతకాలానికి అవి ఆరిపోయి బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. అవి వెలుగుతున్న నక్షత్రాలను తమలోకి ఆకర్షించేసుకుని నల్లగా మార్చేస్తాయి, వాటి వెలుగును ఆర్పేస్తాయండి. కొందరు ఎలా తయారయ్యారంటే, సంఘంలో బాగా ఉన్నవాళ్ళు, వాక్యంలో చక్కగా ఎదుగుతున్న వాళ్ళు, దేవుని పరుణలో ఎంతో ఉన్నతంగా కొనసాగుతున్న వాళ్ళను కూడా తమ మాటలతో మాయ చేసి వారిని ఆర్పేస్తూ ఉంటారు. వీళ్ళు మందిరమునకు చేరుకుని అక్కడ నుండి పాతాళానికి వెళ్ళే రకాలు వీళ్ళు. మందిరానికి చేరుకుని పాతాళానికి పోయే రకాలు వీళ్ళు.
నీ ప్రవర్తనతో నీ మాటలతో ఒక మనిషి మనస్సును తేలికపరచాలి. ఒక వ్యక్తిని ఆదరించాలి. వాడు దేవుని కొరకు నిలబడిన వాడైతే వాడిని మరింత బలోపేతం చేయాలి. తప్పించి ఎదటి వ్యక్తి మీద విషాన్ని పోయకూడదు ఎప్పుడు, ద్వేషాన్ని నూరిపోయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి దేవుని పిల్లలారా, మందిరము అనగా ఈ సమాజానికి చూపించవలసింది, మన వెలుగును కనబరచవలసింది. మన వెలుగు మన వెలుగు కాదది, అది క్రీస్తు వెలుగు, అది దేవుని వెలుగు. చీకటిలో ఉన్న ఈ ప్రపంచానికి మనం వెలుగుతూ ఆ వెలుగును వారికి కనబరచాలి. ఆ వెలుగును చూసి ప్రతి ఒక్కరూ వెలుగు దగ్గరకు చేరుకోవాలి. చిమ్మ చీకటిగా ఉన్న ఈ రూమ్లో ఒక చిన్న బెడ్ బల్బ్ ఎక్కడన్నా ఉంటే మనం నిద్రలోంచి లేచి నెమ్మదిగా తడుముకుంటూ ఆ బెడ్ బల్బ్ వెలుగు ఉన్నటువంటి చోటుకి వెళ్ళిపోతాం. అంతే కదండి, నిద్రపోతున్నాం, సడన్ గా కరెంటు పోయింది, కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం చిమ్మ చీకటి, అసలు ఎక్కడున్నావు అర్థం కావట్లేదు. అప్పుడు మనం ఇలా చుట్టూ చూసినప్పుడు ఎక్కడో ఒక మూల ఒక చిన్న లైటింగ్ కనబడుతుంటుంది. నెమ్మదిగా ఆ లైటింగ్ దగ్గరికి వెళతాం మనం. చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగు దగ్గరకు ప్రపంచం అంతా చేరుకోవాలి. చీకటిని విడిచిపెట్టి అలా వెలగాలి క్రైస్తవుడు అని ఒక పక్కన బైబిల్ చెబుతుంటే, బైబిల్లో ఉన్నది నేను చెబుతుంటే, మీరు మందిరానిలో ఉంటారో మందిరానికి వచ్చి అక్కడ నుండి మీ మాటలు మీ ప్రవర్తనలు మీ చేష్టలు మీ నడవడిక ద్వారా పాతాళానికి చేరుకుంటారు. మీ ఇష్టం. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను మాత్రం నేను పూర్తి చేసి తీరుతాను. ఎవరు కలిసి వచ్చినా ఎవరు కలిసి రాకపోయినా అది మందిరము, అది చర్చి యొక్క సారాంశము. అపొస్తలులను వ్యతిరేకించిన వాళ్ళు ఎందరో ఉన్నారు యూదుల్లో, వాళ్ళు నిలిచిపోలేదు, తమ పనిని తాము కొనసాగించారు. పౌలును వ్యతిరేకించిన వాళ్ళు కోకొల్లలు కొట్టారు, చంపబోయారు, బంధించారు. పౌలు నెరవేర్చినటువంటి తన బాధ్యత చిరస్మరణీయము నేటికి కూడా. ఎవరు కలిసి వచ్చినా ఎవరు కలిసి రాకపోయినా దేవుని వెలుగు తాను ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా ఎప్పుడూ ప్రకాశించబడుతూనే ఉంటుంది. నీతిమంతులుగా తమను తాము కనబరుచుకుంటూ ఉంటారు. ఎవడైనా ఒక శరీర సంబంధమైన తప్పు చేస్తే ఆ తప్పును 10 సార్లు వేలెత్తి చూపిస్తే వాడిని అవమానిస్తూ ఉంటారు. వారి హృదయము నిండా దోపుడు ఉన్నది, వారి హృదయము నిండా కుళ్ళు కపటము నిండి ఉంటుంది. దాన్ని మాత్రం వాళ్ళు తెలుసుకోరు, దాన్ని మాత్రం శుభ్రపరచుకోరు. అది కాదు సంఘము, సమాజము అంటే. నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ దేహం పవిత్రంగా ఉండాలి, నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ సమస్త నడవడికలో పరిశుద్ధత పవిత్రత ఉండాలి, నీ పనులలో పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి. అది సంఘపు విధానం, అది సంఘపు తీరు. మీరు మనస్సులో అనుకున్నది కూడా దేవునికి వినబడుతుంది. నీ తండ్రి చెప్పాడా నీకు వాక్యం, నీ తల్లి చెప్పిందా నీకు వాక్యం, నీ అన్నదమ్ములు నేర్పించారా నీకు వాక్యం, వాళ్ళు రక్షించారా నిన్ను, నీ ఆస్తులు నిన్ను కాపాడాయా, నీ పొలాలు నీ ఆత్మను రక్షించాయా, నీ సెంట్లో నిన్ను కాపాడాయా కాపాడాయా? ఎవరు రక్షించారు? ఎవరు నీకు వాక్యాన్ని చెప్పారు? ఎవరు నీ బ్రతుకు బాగోవాలని ఆశించారు? చెప్పండి. అది సంఘము, తన మనస్సును కనబరచటం అంటే. దేవుడు తన మనస్సును కనబరచటం అంటే అది. అది అలా కనబరుస్తాడు. సంఘములో మనం వెలగాలండి, సమాజంలో మనం వెలగాలండి, మనం వెలగాలి, మనం వెలగాలి. మనం ఆరిపోకూడదు, మనం ఆరిపోకూడదు. చాలా కోట్లు ఉన్నాయి, చాలా మందికి చచ్చిపోయారు. సుబ్రహ్మణ్యం గారికి ఒక ఆయన ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఏంటండి? తోటలు, తోటలు ఉన్నాయి, వాటిని అనుభవించడానికి సుబ్రహ్మణ్యం గారు లేడు. ఉన్నాడా? అదే తోటలో సమాధి చేశారు. జస్వంత్ సింగ్ పోయిన వారం చచ్చిపోయాడండి. జస్వంత్ సింగ్ తెలుసు కదా మీకు, భారతదేశానికి డిఫెన్స్ చేశాడు, రక్షణ మంత్రిగా పనిచేసిన ఆయన బీజేపీ గవర్నమెంట్లో, వాజ్పేయి గారి గవర్నమెంట్లో. చచ్చిపోయాడు. చాలా ఆస్తి పనులు వాళ్ళందరూ, ఆస్తులు పట్టుకెళ్ళలేరు. నీ సైట్లు ఇక్కడే ఉంటాయి, నీ పొలాలు ఇక్కడే ఉంటాయి, మనమే ఉండం, మనమే ఉండం. అదే దాన్ని నువ్వు బ్రతికుండగా దేవుని కొరకు వినియోగించావనుకో, పరలోకమందు మీ కొరకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నీకు అక్కడ సైట్ ఉంటుంది. మనకి ఏ సైట్ ముఖ్యం? మనకి ఏ సైట్ ముఖ్యం అండి? మనకి ఏ సైట్ ముఖ్యం? మనకి ఈ సైటే ముఖ్యం. ఎందుకు? ఎందుకు? అక్కడే మనల్ని
సమాధి చేయాలి. అక్కడే మనం పాతాలి కాబట్టి. అది సమాజము కాదు, అది సంఘము కాదు. అంటే వారి మనస్సు దేవుని మనస్సును ప్రతిబింబించట్లేదు, తెలియపరచట్లేదు. నువ్వు దేవుని కొరకు నిలబడవయ్యా, అన్ని నీ కొరకు దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుని కొరకు నిలబడి ముందు నీ కొరకు దేవుడు అన్ని చూసుకోడా? 40 దేనార్ల జీతంతో నేను ఇక్కడికి వచ్చానండి. 40K బక్కాలలో పనిచేసేవాడిని, ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా నిలబడి పనిచేసేవాడిని బక్కాలలో. 40 దినాలు ఫర్వానియా వెళ్ళినప్పుడల్లా ఆ బక్కాల మేంచే వస్తాను, నేను చూసుకుని వస్తుంటాను. ఒక్కొక్కసారి చూసి ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఒక రౌండ్ అలా వేసి చూసుకుని వస్తుంటాను. అది నా ప్రారంభం. అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు, అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. ఏం సాధించుకున్నాను నేను? దేని కొరకు చేశాను ఇదంతా? నా కోసం ఏమీ కాదు, నా తండ్రి నెరవేర్చమన్న పని కొరకు. నాతోనే ఉండి ఆస్తులు సంపాదించుకున్నవాళ్ళు, నాతోనే ఉండి ఇళ్ళు కట్టుకున్నవాళ్ళు, నాతోనే ఉండి పొలాలు కొనుక్కున్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడే. సురేష్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. సురేష్ రేపు ఇండియా వెళ్ళా కూడా అలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు. నువ్వు దేవుని కొరకు నిలబడవయ్యా, నీకు కావలసినవన్నీ దేవుడు చూస్తాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళితే నా బ్రతుకు ఒంటరితనం, అంతేనండి. నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు తిరగడానికి కారు లేదు, ఓకేనా, నాకు చెప్పడానికి స్థలం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు వచ్చి, నా ఇంటిని ఇస్తాను, అక్కడ ఉండొచ్చు, నా కారుని ఇస్తాను, వాడుకోవచ్చు, నా ఊళ్ళో ఉండి వాక్యం చెప్పొచ్చు అన్నాడు. ఇంకేం కావాలి, ఇంకేం కావాలండి మనకి? ఒక 100 కోట్లు సంపాదించి ఒక పెద్ద చర్చి కట్టాలి అంటే నీ బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. నువ్వు నిలబడిన చోటనే వాక్యం చెప్పి ఒక్క ఆత్మను రక్షించడానికి తాపత్రయపడు, ఒకే ఒక్క ఆత్మ. దేవుడు నీ వెనక ఉండి నీకు సహకరించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అది సంఘము, అది సమాజము. ఈ మనసు మనలో ప్రతి ఒక్కరికే ఉండాలి. మందిరానికి చేరుకోవడమే కాదు, ఆ మందిరానికి తగినట్టుగా బ్రతకాలి. నీ మనసులో ఏముంది? గతంలో నీ మనసు ఎలా ఉండేది, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? గతంలో నీ ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? అంటే గతం కన్నా ఇప్పుడు నువ్వు మారావు అంటే నీ దగ్గరికి ఎవరో వచ్చారు, నీ మనస్సులో ఏదో పోశారు. నువ్వు ప్రారంభంలో ఇలా లేవు, ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే నిన్నెవడో చెడగొట్టాడు. వచ్చి ఎవడు చెడగొట్టాడు? దుష్టుడు తప్ప నిన్ను మరి అబ్బడు చెడగొట్టడు. నీకు తెలిసిన వాడిగా వాడు నీ దగ్గరకు వస్తాడు, నీ స్నేహితుడిగా నీ దగ్గరకు వస్తాడు, నీ బంధువుగా నీ దగ్గరకు వస్తాడు. మంచి మాటలు చెబుతున్నట్టుగా చెబుతూ నీ ఆత్మను దేవుని ఆత్మతో కాక దుష్టుడి ఆత్మతో వాడు నింపేస్తాడు. కాబట్టి నీకు దైవ సంబంధమైన విషయాల గురించిన మాటలు రావు. కారణం నీ కంట్లో అసూయ, నీ హృదయంలో అసూయ, నీ మాటలలో అసూయ, సమస్తము కపటం. మందిరానికి చేరుకున్నావు మందిరము నుండి మోక్షానిక, మందిరము నుండి పాతాళానిక. మందిరానికి చేరుకుంటావా పాతాళానికి జారుకుంటావా? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుస్తాడు, వాడి మీద కంట్రోల్ ఉండదు, వాడికే కంట్రోల్ ఉండదు. అసలు సంఘము అటువంటి వాటికి ఒప్పుకోదు. వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటున్నాడు. వేరుండ గోరు వాడు, దేవుడు నిన్ను సంఘంలోకి సమాజంలోకి చేరిస్తే నువ్వెలా వేరుగా ఉండాలనుకుంటావు? అటువంటి వాడు మందిరము నుండి మోక్షానికి వెళ్ళడు, మందిరము నుండి పాతాళానికి వెళ్ళాలని తొందరపడిపోతూ ఉంటాడు. కాబట్టి మన స్వంత ఆలోచనలు దేవుడి దగ్గర పెట్టకూడదు ఎప్పుడూ కూడా. దేవుని ముందు నీ లోక సంబంధమైన ఆలోచనలు పెట్టకూడదు. నీకేం కావాలి? ఒకసారి నేను అడిగాను మన సంఘంలోనే, నేను ఇండియా వెళ్ళిపోతే నన్ను ఎవరైనా పోషిస్తారా అని అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళాలనుకుంటే నాకు ఎవరైనా ఒక ముద్దు పెడతారా అండి? అందరూ అయితే సరిదే నాటకం తప్పకుండా అండి. ఒక పూట పెడతాం, ఒక పూట పెడతాం, ఒక రోజు పెడతాం. రోజు పెట్టమండి ఎవడు పెడతాడు? అంతే కదండి, రోజు పెడతారా అండి ఎవరన్నా రోజు? ఎందుకంటే నేను పని చేసుకున్నాను,
మళ్ళీ వెళ్ళి మనసును చంపుకుని పెన్ను పట్టుకోలేను, మళ్ళీ నేను జర్నలిస్ట్గా మారలేను, ఆ ఓపిక లేదు ఇక. నేనేమైనా అయితే వాక్యం చెప్పగలను, పుస్తకాలు రాయగలను, మనుషులను జాగృతపరచగలను, దేవునిలోనికి నడిపించగలిగే మాటలు కాచిని చెప్పగలను. దీనికి నాకు కావాల్సింది ఏమిటి? అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు కావాల్సింది ఏమిటి? నాకు భోజనము, నేను ఉండడానికి ఒక రూము, నాకేమన్నా మందులు అవసరమైతే మందుల కొరకైనా కొంత ఖర్చు. దీనిని మించి నాకు ఆశలు ఉంటేనండి నాకు డబ్బు అవసరం అవుతుంది. అర్థమైంది కదా? నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని ఒక నాకు ఒక ఆశ ఉందనుకోండి, అప్పుడు నేను ప్లాన్ చేస్తాను ఎలా సంపాదించాలి డబ్బు అని. అటువంటి ఆశలు లేనప్పుడు నాకంటూ నేను ఎందుకు ఉంచుకుంటాను, నేనెందుకు నా దేవునికి నేను దూరం కావాలి? అందుకే నేనేం చేసినా అది నా దేవుని కొరకే, నేనేం ఖర్చు పెట్టినా అది నా దేవుని కొరకే, నేనేం ఆలోచించినా, నేనేమి పొదుపు చేసినా అదంతా సమస్తము నా తండ్రి పని నిమిత్తమే తప్ప నేనేదో తిని బాగుకుంటానని కాదు. మన బతుకులు ఎలా ఉంటాయి మనకు తెలియదు అంటే, ఏమండి మన బ్రతుకులు ఎలా ఉంటాయి మనకు తెలియదు అంటే, ఏదో అనుకుంటాం కానీ జరుగుతున్నది మరొకటి. ఇంకేమి ఇంకేమి సాధించాలని, ఏమి సాధిస్తామని చెప్పండి, ఏమి సాధిస్తామని చెప్పండి, ఏమీ అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడు చేసే ప్రార్థన, బ్రతికున్నంత కాలము చివరి రోజు వరకు ఆయన కొరకు వాక్యాన్ని ప్రకటించి మరణిస్తే సరిపోతుంది. అంతకు మించి ఏ కోరిక? ఒక పెద్ద ఇల్లు కట్టాలని కానీ, ఒక పొలం కొనాలి అని కానీ, లేకపోతే మరేదో మంచి పెద్ద కారు, మెత్తగా పడవలో ఊగేదని కారులు తిరిగి పెద్ద కారు, ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. అటువంటివి మనకు తగవు. కారణం ఏమిటంటే మనం ఉన్నది ఎక్కడో తెలుసా? మందిరములో. నీ ప్రతి పైసా నీ తండ్రి పని నిమిత్తం ఉపయోగపడాలి, నీ ప్రతి పైసా మరొక ఆత్మ రక్షణకు ఉపయోగపడాలి, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట ఆత్మల రక్షణార్థమై అవి వెదజల్లబడాలి. అది నీ లక్ష్యంగా చేసుకోవాలి. అలా మొదటి మందిరం మనకు కనపడుతుంది, అదే క్రీస్తు ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు. ఈరోజు మనం కూడా అలా తయారు కావాలి. అదే నేను చెప్తుంటా, ఏ డబ్బుండి నేను ప్రకటిస్తున్నాను చెప్పండి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచి నేను ప్రకటిస్తున్నాను చెప్పండి, నథింగ్, ఏమీ లేదు, ఏమీ లేదు. దేవుని కొరకు ఎంత చెయ్యగలిగాము అన్నది మాత్రమే మన ముందుంది, నా వెనకుంది. దేవుని కొరకు ఎంత చెయ్యగలిగాను, ఎంత వెనకేశాను అన్నది ఒక్కటే ఉంది నా దగ్గర. లోకపరంగా ఎంత వెనకేశాము అన్నది లేదు. అది కాదు మందిరపు లక్షణం, అది కాదు చర్చి ఉద్దేశం. చర్చి ఉద్దేశం క్రైస్తవ్యం అంటే చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులండి ఇవి. డబ్బులు వసూలు చేసుకుంటారని చెప్పుకుంటున్నటువంటి రోజులండి ఇవి. ఆలోచనను మనం మార్చగలగాలి మనుషుల హృదయాల్లో నుండి. ఆ చెడును మనం తీసివేయగలగాలి ఎక్కడున్నా సరే. అది నా ఆలోచన. మనలను చూసి ఓహో క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటుంది అని మన చుట్టూ ఉన్న సమాజం తెలుసుకోవాలి. ఎక్కడి వరకు మన పేరు వ్యాపించాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో ఉన్న వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు క్రైస్తవులు కనుక వీళ్ళు ఎలా ఉంటున్నారు అని మనల్ని చూసి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఆదర్శవంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే సమాజ హితమైనటువంటి పనులు మనం జరిగించగలగాలి. సమాజం మెచ్చేట్టుగా మన సమాజం ఉండాలి, క్రైస్తవ సమాజం ఉండాలి, క్రైస్ట్ చర్చ్ కోవైట్ ఉండాలి. అది నా ఆలోచన. నువ్వు వస్తే రా, లేకపోతే నోరు ముసు కూర్చో అంతే తప్పించి అనేకులను కలవరపరిచి పాడు చేసే మాటలు చెబితే దేవుడు ఉన్నాడు అనే సంగతిని నువ్వు మర్చిపోతున్నావు అని అర్థం. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, నీ ఏడుపేదో నువ్వు ఏడువు, నీ చావేదో నువ్వు చావు. అనేకులను అభ్యంతరపరచకు. అభ్యంతరపరచువాడు ఏమైపోతే బెటర్ అని చెప్పాడు? అభ్యంతరపరచువాడి మెడకు ఏం కట్టుకుని చస్తే గోదాట్లో దూకితే మంచిదన్నాడు? మెడకు పెద్ద తిరగడ్డ రాయి కట్టుకుని నీకు నువ్వే దూకరాదరా సముద్రంలో దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ఎందుకు? ఎవడిని అన్నాడు ఆ మాట? అభ్యంతరపరచువాడిని, అంటే వీడు చెయ్యడు, చేసేవాడిని చెయ్యనివ్వడు, వీడు ముందుకు రాడు, వచ్చేవాడిని రానివ్వడు, వీడు మాట్లాడడు, మాట్లాడేవాడిని మాట్లాడనివ్వడు, వీడి సంఘంలో ఉండడు, ఉండేవాడిని ఉండనివ్వడు, వీడి మనసు, వీడి హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండదు. మాటలు మాత్రము పరిశుద్ధత పవిత్రత గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. వీడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడు, ఎదటివాడి పరిశుద్ధత పవిత్రత గురించి మాత్రం మాట్లాడిస్తుంటాడు. అది మందిరము కాదు, అది సంఘము కాదు.
కాదు. కాబట్టి వేరుగా ఆలోచించకండి, వేరుగా మాట్లాడకండి, వేరుగా తలంచకండి. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దేవుని పిల్లారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జ్ఞానము, అసలు బీఓయువై ఉద్దేశాలు ఏంటో మనం చూపించగలగాలి ఇండియాలో. అదే మాట అన్నాను నేను. మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారి జ్ఞానం అంటే ఏమిటో కనబరచగలగాలి అసలు ఆయన మాటల్లో ఉద్దేశం. అది మన ముందున్నటువంటి లక్ష్యం. ప్రతివాడు మన జ్ఞానాన్ని హేళన చేస్తున్నవాడు, తృణీకరిస్తున్నవాడు. సత్యాన్ని బలంగా స్థాపించగలగాలి, బలంగా తీసుకువెళ్ళగలగాలి సత్యాన్ని. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన బిడ్డలముగా మనం చూపించగలగాలండి. అది మనం చేయవలసింది. దాని కొరకు ఆలోచించండి. అది మన ముందున్నటువంటి లక్ష్యం. అది సంఘం అవుతుంది, అది సమాజం అవుతుంది. మనం నేర్చుకున్న జ్ఞానానికి మనం న్యాయం చేసి పెట్టాలి. అంతేగాని ఇప్పుడు వీడితో, రేపొద్దున మరొకడితో, అవతలలోడు ఇంకొకడితో, అవతలలోడు ఇంకొకడితో అలా కప్ప దాటుతున్నట్టుగా మనం గంతులు వేస్తూ దాటేస్తున్నాం అనుకోండి, మన జీవితానికి నిలకడ ఉండదు. చాలామంది అలా తయారైపోతున్నాడు ఈ మధ్య. అస్థిరులు, స్థిరత్వం లేదు. జ్ఞానం పట్ల స్థిరత్వం లేదు, ఆలోచనల పట్ల స్థిరత్వం లేదు. ఎప్పుడు ఎదటి వాడి మీద విషం నూరిపోయటమే, కళ్ళల్లో విషం పోసుకోవడమే. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నానంటే నేను. వద్దు దేవుని పిల్లలారా, దేవుణ్ణి మనం చూపించాలి. జ్ఞాపకం ఉంచుకోండి, సమాజము సంఘం అంటే ఎలా ఉంటుందని మనం చూపించగలగాలి. అలా నేను చూపించాను అనుకోండి నాకే లాభం, నేను చూపించాను అనుకోండి. ఏమంటే దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని విలువను తెలియపరుస్తూ మాట్లాడితే ఎవరికి లాభం అండి? నాకేనా కాదా? మీరు మాట్లాడితే మీరికి లాభం. దేవుని మహిమపరిచే క్రియలు మీరు చేస్తే ఎవరికి లాభం? మీకే లాభం. అది మీ ఆత్మకే ప్రయోజనం. దేవుణ్ణి మహిమపరిచే త్యాగాలు మీరు చేశారనుకోండి, దేవుని సువార్త ప్రకటన నిమిత్తం మీరు త్యాగం చేస్తే ఎవరికండి లాభం? ఎవరికి లాభం? ఎవరికి అది ప్రయోజనం? మీకే. అననీయ సప్పీరాలు తమ ఆస్తిపాస్తులను అమ్మి దేవునికి ఇవ్వడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చిన వాళ్ళు. వారి ప్రారంభం మనం చూసినప్పుడు స్వాగతించదగినటువంటి పరిణామం అది. కానీ ధనం చూసేటప్పటికీ, వాగ్దానం చేసిన తర్వాత తిరిగి వాళ్ళ పరిస్థితి ఎలా అయింది? మారిపోయింది. డబ్బును చూసి మోసపోయారు. అయ్య బాబు ఎంత డబ్బు ఇవ్వాలా అనుకున్నారు అంతే. ఒక్క రోజులోనే భార్యాభర్తలు ఇద్దరు లేచిపోయారు, ఇద్దరు లేచిపోయారు. అదే వాళ్ళకి ఇచ్చుంటే ఏం జరుగును? వాళ్ళు ఇచ్చేసిండుంటే మహిమలోకి వెళుతురు వాళ్ళు. మరణానంతరం కొంతకాలం చక్కగా సంఘంతో కలిసి బ్రతుకుతురు, తండ్రి చెంతకు చేర్చబడుతురు, పరదేశికి వెళ్ళి అక్కడి నుంచి వెళుతురు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పరిశుద్ధాత్మను మోసగించే స్థితికి వెళ్ళి అక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోతారు వాళ్ళు? మనకు తెలుసు, పాతాళలోకానికి. కనుక వీళ్ళు మందిరం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి పోయారు. మనం కూడా పోతాం అలాగా. మందిరం నుండి పాతాళానికి పోతాం. మన ఆలోచనలు మారకపోతే, మన బుద్ధి మారకపోతే. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచం అంతా మోక్షానికి చేరుకోవాలంటే మందిరం దగ్గరకు రావాలి. నువ్వు మందిరానికి చేరుకున్నావు కదా అని మందిరానికి చేరుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ కట్టావనుకో, మందిరం నుంచి పాతాళానికి పోతావు. జాగ్రత్త, మందిరం నుండి దేవుని దగ్గరకు మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియజనాంగమా, మీరు చేరవలసిన చోటుకి చేరారు. దేవుడు తన వాక్కులతో మిమ్మల్ని ఆకర్షించాడు, తన సత్యాన్ని మీ హృదయమందు ముద్రించాడు. దాని ప్రకారం మీరు బ్రతికే ప్రయత్నం చేయండి. మీకు మనుషులతో స్పర్ధలు ఏమైనా ఉన్నాయా? వాటిని విడిచిపెట్టండి. ఇక వాటిని ఏ పట్టుకుని మేము వేలాడతాము అంటే మీ హృదయములో కపటం ఉంచుకున్న మీరు నిష్కల్మషులు కాలేరు. జాగ్రత్త, మీ మనసు పొరలలో ద్వేషాన్ని ఉంచేసుకుంటే మీరేం చేసినా నిష్ప్రయోజనము. జాగ్రత్త, డబల్ గేమ్లాడుతూ ఉంటే దేవుడికి తెలియదు, దేవుడికి కనపడదు అని అనుకోవడం పొరపాటు. మనుషులకు కనబడనంత మాత్రము చేత దేవుడికి కనపడదు అనుకోవడం పొరపాటు. నాకు వినపడకుండా మాట్లాడినంత మాత్రము చేత దేవునికి వినపడదు అనుకోవడం పొరపాటు. ఎవరి గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, మందిరంలో మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఒక మంచి మాట చూసి ముగిద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని ఆలోచన లేకుండా పలుకకు సుమా.
అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో, నీ నోటి నుండి ఏం మాటలు వస్తున్నాయో చూసుకో. దేవుడు గురించి మాట్లాడే మాటకు ప్రతిదానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, ఆలోచించి మాట్లాడాలి ఏ మాట అయినా సరే, అనాలోచనగా పలుకుటకు. ఓ నిలబడలేకపోతున్నావా, ఓ పేటరేగిపోతున్నావా, ఓ తొందరపడిపోతున్నావా, ఓ ఆవేశమా, కంట్రోల్ అవ్వట్లేదా? అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకో అన్నాడు. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుని మహాశక్తి ముందు భూమి ఒక చిన్న టొమాటో వంటిది, ఒక్క తొక్కు తొక్కాడు అనుకోండి. ఇప్పుడు ఒక్క తొక్కు తొక్కాడు, ఏముంటది? కరోనా. రేపు ఇంకో తొక్క తొక్కుతాడు, మరో కరోనా వస్తుంది. అంతే మన బ్రతుకులు. అందుకు మన నోరు కంట్రోల్, మన హృదయం కంట్రోల్ దైవ సంబంధమైన విషయాలలో. కాబట్టి ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని సన్నిధికి చేరాలి అంటే మందిరానికి చేరుకోవాలి. మందిరానికి చేరుకున్నవాడు క్షేమంగా దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దేవుడు ప్రసాదించిన వెలుగును మనం కనబరచాలి. ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే జబ్బులు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ప్రార్థన చేయించుకుంటే కుటుంబంలో శాంతి ఉంటుంది, అయ్యగారితో ప్రార్థన సిలువు గుర్తేసి ప్రార్థన చేయించుకుంటే కొంపలో ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. ఇది కాదండి, ఇది కాదు చూడవలసింది, ఇది కాదు ఆలోచించవలసింది. నువ్వు నీ తండ్రి సన్నిధికి ఏం చేస్తే చేరగలవు, సంఘము నీకు ఏమి నేర్పిస్తుంది, అది నువ్వు ఆలోచించవలసింది. దాని ప్రకారం బ్రతికిన నాడు నువ్వు మందిరము నుండి మోక్షమునకు, లేక మందిరము నుండి పాతాళమునకు. అర్థమైంది కదండి, ఇది పాఠము. దేవుని పిల్లారా జాగ్రత్త, మీరు సంఘంలో ఉన్నాము అనే సంగతి మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చూస్తున్న వాళ్లకు, ఇక్కడున్న వాళ్లకు, మిగిలిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, మీరు సంఘములో ఉన్నారు అనే సంగతి. ఇది కాదు ఇంకో సంఘం అనుకుంటున్నారా? ఓకే, ఇది ఇక్కడ కాదు ఇంకో చోటకు పోతాం అనుకుంటున్నారా? అక్కడ వాగుతో మాకు నచ్చినట్టు అనుకుంటున్నారా? ఓకే, కానీ జాగ్రత్త, జాగ్రత్త.